بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాస సంకల్పంతో అన్నపానీయాలకు, సంభోగానికి, ఇతర ఐహిక వాంఛలకు దూరంగా ఉండటాన్ని ఉపవాసం అంటారు. ఉపవాసాన్ని ఉర్దూలో రోజా, అరబ్బీలో సౌమ్ అని అంటారు. సూర్యాస్తమయానికి ఉపవాసం విరమిస్తారు. దీన్ని ఇఫ్తార్ అని అంటారు. ఉపవాసం మూడు రకాలు. ఒకటి విధి, రెండు సున్నత్, మూడు హరామ్. అంటే ఒకటి ఫర్జ్ విధి, రెండవది సున్నత్ అంటే ప్రవక్త సంప్రదాయం ప్రకారం, మూడవది హరామ్ అంటే నిషిద్ధం. విధి ఫర్జ్ ఉపవాసాలను అకారణంగా వదలటం నిషిద్ధం. ఏవైతే ఫర్జ్ కంపల్సరీగా ఏవైతే ఉపవాసాలు ఉండాలో వాటిని ఎవరైనా విడిచిపెట్టడం నిషిద్ధం. అయితే రంజాన్ ఉపవాసాలు, మొక్కుబడి ఉపవాసాలు పాటించటం తప్పనిసరి విధి. విధి ఉపవాసాలు రెండు రకాలు, అంటే ఫర్జ్ ఉపవాసాలు రెండు రకాలు. ముస్లింలు మరియు ముస్లిమేతరులు ఉపవాసాలను పాటించే విధానంలో భేదాలున్నాయి. ఈ సందర్భంలో ఉపవాసాలు అంటే ముస్లింలు పాటించే ఉపవాసాలే అని భావించాలి. ఒకటి నిర్ధారిత విధి ఉపవాసాలు. రంజాన్ ఉపవాసాలు, వీటిని రంజాన్లోనే పాటించాలి. నిర్ధారిత అంటే మొక్కుబడి ఉపవాసాలు, వీటిని నిర్ధారిత దినాల్లోనే పాటించాలి. అల్లా 22వ సూరాలో 29వ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, అల్లా యొక్క ఆదేశం, మీ మొక్కుబడులను పూర్తి చేయండి. సూరా అల్ హజ్లో 22వ సూరా 29వ వాక్యంలో ఉంది. అదేవిధంగా రెండవది విధి ఉపవాసాలు. కారణంగా లేదా అకారణంగా రంజాన్లో వదిలేసిన ఉపవాసాలు మరియు మొక్కుబడి ఉపవాసాలు, పరిహార ఉపవాసాలు మొదలైనవి. ఈ విధి ఉపవాసాలు అంటే వాటిని తిరిగి పూర్తి చేయాలి కంపల్సరీగా. సంవత్సరంలో ఎప్పుడైనా సరే వాటిని పూర్తి చేయవచ్చు. ఇక మూడవది తప్పనిసరి కాని ఉపవాసాలు, అంటే ఫర్జ్ కాని ఉపవాసాలు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం గారు పాటించిన ఉపవాసాలు, కానీ వాటిని గురించి ఆదేశించలేదు. అంటే వెన్నెల రాత్రుల, అంటే ప్రతీ నెల 13, 14, 15 తేదీలలో ఉపవాసాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం గారు ఉండేది. అదేవిధంగా సవ్వాల్ నెలలో 6 ఉపవాసాలు, అషురహ మహరం ఉపవాసాలు, అరఫాహ్ రోజు ఉపవాసం, ఇవన్నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం గారు సున్నత్ ఉపవాసాలు. ఇవన్నీ ప్రవక్త సంప్రదాయానికి చెందినవి. ఒకవేళ మీరు వీటిని పాటిస్తే పుణ్యం లభిస్తుంది, పాటించకపోతే పాపం చుట్టుకోదు. ఇక నాలుగవది ఉపవాసం పాటించడం నిషిద్ధమైన దినాలు. అంటే కొన్ని దినాల్లో ఉపవాసం పాటించకూడదు. ఆ దినాలు ఏంటంటే ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అదా, జిల్ హిజ్జాలో 11
పన్నెండు పదమూడో తారీఖులు అంటే తఫ్రిక్ దినాలు. కేవలం శనివారం రోజు ఉపవాసం మరియు భర్త అనుమతి లేనిదే భార్య అదనపు ఉపవాసం పాటించడం, ఇవన్నీ కూడా నిషిద్ధం. భర్త అనుమతి లేకుండా కూడా భార్య ఉపవాసం ఉండకూడదు. ఇవన్నీ నిషేధించబడిన దినాలు. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అదా, జిల్హిజ్జాలోని పదకొండు పన్నెండు పదమూడు తారీఖులు. అదేవిధంగా భర్త అనుమతి లేకుండా కూడా భార్య ఉపవాసం ఉండకూడదు. ఈ నాలుగింటి తర్వాత రంజాన్ ఉపవాసాలు యుక్త వయస్సుకు చేరిన ప్రతి ఒక్క ముస్లిం స్త్రీ పురుషులకు విధించడం జరిగింది. ప్రతి ఒక్క స్త్రీ పురుషులందరికీ కంపల్సరీ ఫర్జ్ విధి చేయబడింది. అయితే యుక్త వయస్సుకు రాని వారికి, రెండు పిచ్చివారికి, మూడు మతిస్థిమితం లేని వారికి తప్పనిసరి కాదు. ఉపవాసాలు ఎవరు ఉండనవసరం లేదు అంటే, వయస్సుకు రాని వారికి, పిచ్చివారికి, మతిస్థిమితం లేని వారికి వీరికి తప్పనిసరి కాదు. అలవాటు అవడానికి యుక్త వయస్సుకు రాని పిల్లల్ని ఉపవాసాలు పాటించమని చెప్పాలి. అలవాటు అవడానికి యుక్త వయస్సుకు రాని పిల్లల్ని ఉపవాసాలు పాటించమని చెప్పాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్లాం గారి ప్రవచనం. 7 సంవత్సరాలు పూర్తయిన పిల్లల్ని నమాజు చేయమని ఆదేశించండి. 10 సంవత్సరాలు నిండిన పిల్లల్ని నమాజు చదవకపోతే హెచ్చరించండి, మెల్లగా కొట్టండి. అదేవిధంగా ఉపవాసాలు పాటించమని ప్రోత్సహించండి. ఈ హదీసుని ఇంకొకసారి చూద్దాం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం. 7 సంవత్సరాలు పూర్తయిన పిల్లల్ని నమాజు చేయమని ఆదేశించండి. 10 సంవత్సరాలు పూర్తయిన పిల్లల్ని నమాజు చదవకపోతే హెచ్చరించండి, లేదా మెల్లగా కొట్టండి. అదేవిధంగా ఉపవాసాలు పాటించమని ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. ఉమర్ రజల్లా తాలా గారు రంజాన్లో ఒక తాగుబోతుకు కొరడాతో కొట్టారు. నీచుడా, నీ పాడుగాను, రంజాన్లో సారాయి తాగుతావా? మా పిల్లలు ఉపవాసంతో ఉన్నారు అని అన్నారు. బుఖారీ హదీస్. రబి ఆ బింతే ముఅవ్వజ్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అషురాహ్ నాడు ఉదయం అన్సార్ వీధుల్లో, ఈరోజు ఉపవాసం లేనివాడు సాయంత్రం వరకు ఏమీ తినరాదు, ఉపవాసం ఉన్నవారు ఉపవాసాన్ని కొనసాగించాలి అనే ప్రకటన చేయించారు. రంజాన్ ఉపవాసాలు తప్పనిసరి, అయితే వ్యాధి వల్ల ఉపవాసం పాటించే శక్తి లేనివారు, అంటే రంజాన్లో అందరూ కంపల్సరీ తప్పకుండా ఉపవాసాలు ఉండాలి, అయితే ఏదైనా అనారోగ్యం చేత వ్యాధి వల్ల ఉపవాసం పాటించే శక్తి లేనివారు, వ్యాధి అధికం అయ్యే భయం ఉన్నవారు, అంటే మేము ఒకలా ఈ ఉపవాసం ఉంటే లేకుంటే ఈ వ్యాధి ఇంకా ఎక్కువయ్యే విధంగా ఉంది అని అనుకునేవారు ఉపవాసం ఉండకపోవచ్చును. అటువంటి వారు ఉపవాసం ఉండకపోయినా ఏం కాదు. అదేవిధంగా ప్రయాణికులు ప్రయాణంలో ఉపవాసం పాటించటం అవసరం లేదు. ప్రయాణికులు ప్రయాణంలో ఉపవాసం పాటించకపోవచ్చును. కష్టం కలగదని భావిస్తే ఉపవాసం పాటించవచ్చును. అంటే వాళ్ళు ప్రయాణంలో ఉండి పర్వాలేదు మేము ఉపవాసం ఉండగలుగుతాము అనే శక్తి సామర్థ్యాలు, అటువంటి ఫెసిలిటీ, అటువంటి సౌకర్యం వారికి ఉంటే వారు కూడా ఉంటే ఉండవచ్చు. కానీ ప్రయాణంలో ఉన్న వారి మీద ఉపవాసం బలవంతం లేదు. అల్లా
యొక్క ఆదేశం. షమన్ షహిద మిన్ కుమ్ అషహుఫుల్ యునున్ హు వామన్ కాన మరీదన్ ఔ ఆలా సఫరిన్ ఫ ఇదత్తున్ మిన్ అయ్యూమిన్ ఉగ్ర. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా విధిగా ఉపవాసం ఉండాలి. ఏ నెలది? రంజాన్ నెల. కానీ వ్యాధిగ్రస్తుడైన వాడు లేక ప్రయాణంలో ఉన్నవాడు ఆ ఉపవాసాలను వేరే దినాలలో పూర్తి చేయాలి. సూరా అల్ బకరాలోని ఖురాన్లో 2వ సూరాలోని 185వ వాక్యం. గర్భవతి అయిన స్త్రీ, పాలు పట్టే స్త్రీ, గర్భంతో ఉన్న స్త్రీ, అదేవిధంగా బిడ్డకు పాలు తాగించే స్త్రీ ఉపవాసాలను వదిలేయవచ్చు. అదేవిధంగా వృద్ధాప్యానికి చేరిన స్త్రీ, పురుషులు ఉపవాసం వదిలేయవచ్చు. ఒక ఉపవాసానికి బదులుగా ఒక పేదవానికి అన్నం పెట్టాలి. బుఖారీ హదీస్. అదేవిధంగా బహిష్టు ప్రీటిలో ఉన్న స్త్రీ, ఎవరైతే మన్స్ పీరియడ్స్లో ఉన్న స్త్రీ ఉపవాసం పాటించిన అవసరం లేదు. పరిశుద్ధత పొందిన తర్వాత, అప్రియడ్స్ డేట్స్ అయిపోయిన తర్వాత ఉపవాసాలను పాటించాలి. తర్వాత నెలలో కానీ వచ్చే సంవత్సరం, ఇంకో సంవత్సరం వచ్చే సంవత్సరంలోపు ఎప్పుడైనా సరే ఈ 30 రోజులు కానీ, లేదైతే ఈ విడిచిపెట్టిన రోజాలు ఎన్నైతే ఉన్నాయో అవి మళ్ళీ రంజాన్ వచ్చేలోపు ఈ రోజాలని అప్పుడప్పుడప్పుడు కూడా మీరు ఆ రోజాలను కంప్లీట్ చేయొచ్చు. తిర్మిజీ హదీసులో ధార్మిక పండితుల అభిప్రాయాలను సేకరించారు. పండితులందరూ దీని పట్ల ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఒకవేళ ఎవరైనా రంజాన్ ఉపవాసాల విధిని తిరస్కరిస్తే, అంటే రంజాన్లో కంపల్సరీ మానవుడు అన్నవాడు కంపల్సరీ రోజా ఉండాలి, ఉపవాసం ఉండాలి, ఇది ఫర్స్. ఎవరైతే ఉండనవసరం లేదో అది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కొంతమంది ఇప్పుడు ఉండలేని పరిస్థితుల్లో వారు మళ్ళీ తిరిగి వచ్చే రంజాన్ లోపు ఈ వదిలేసిన రోజాలైతే మళ్ళీ పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా రంజాన్ ఉపవాసాల విధిని ఫర్జును తిరస్కరిస్తే అవిశ్వాసానికి గురవుతాడు. ఎందుకంటే ఉపవాసం ఇస్లాం 5 ప్రధాన విధుల్లో ఒక విధి. ఇస్లాంలో ఉన్న 5 స్తంభాలు ఏదైతే ఉన్నాయో, కల్మా, నమాజ్, రోజా, జకాత్, హజ్, ఏదైతే 5 స్తంభాలు ఉన్నాయో, ఈ 5 స్తంభాలలో రోజా అనేది కూడా, ఉపవాసం అనేది కూడా ఒక స్తంభం. ఈ స్తంభం కూలిపోతే ముస్లింగా ఉన్నట్ట లేనట్ట ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన విషయం. ఉపవాసం ఇస్లాం 5 ప్రధాన విధుల్లో ఒక విధి. ఖురాన్లో కూడా దాన్ని విధిగా, ఫర్జ్గా పేర్కొనడం జరిగింది. ఒకవేళ అకారణంగా సంభోగానికి పాల్పడి ఎవరైనా ఒకవేళ అకారణంగా సంభోగానికి, అంటే భార్యాభర్తలు ఇద్దరు సంభోగానికి పాల్పడి ఉపవాసాన్ని భంగం చేస్తే దానికి పరిహారం కూడా తప్పనిసరి అవుతుంది. దానికి పరిహారం కూడా ఏదైతే పరిహారం ఖురాన్ హదీసులో చెప్పబడిందో ఆ పరిహారం చేయాలి. ఎవరైనా రోజా మధ్యలో విడిచిపెట్టేశారో దానికి ఏదైనా పరిహారం ఖురాన్ హదీసులో చెప్పబడి ఉందో దాన్ని కంపల్సరీ తప్పకుండా పూర్తి చేయాలి. ఉపవాస స్థితిలో చాడీలు చెప్పొద్దు, అబద్ధాలు పలకొద్దు, పరోక్ష నిందలకు గురి కావటం మొదలైనవి నిషిద్ధం. వీటి వల్ల ఉపవాసానికి అంతరాయం కలుగుతుంది. గుట్కాలు, సిగరెట్లు, పాన్ పరాక్, తంబాకు, పాండబ్బాలు నడపటం, మోసాలు చేయటం, వైన్స్, మందు తాగటం, ఇతరులని కామంతో చూడటం, ఇంకా ఇతరత్ర లేకుంటే తీవ్రవాద పనులు చేయటం, దొంగతనాలు చేయటం, మోసాలు చేయటం, ఇటువంటివి అన్నీ కూడా ఇస్లాంలో నిషేధించబడ్డాయి. ఇటువంటి పనులు ఉండి మీరు ఉపవాసం ఉండి కూడా ఈ పనుల్లో ఏదైనా పని చేస్తుంటే
ఆ ఉపవాసం ఉండి కూడా వేస్ట్. వీటి వల్ల ఉపవాసానికి అంతరాయం కలుగుతుంది. కోరి తిన్నా త్రాగినా సంభోగానికి పాల్పడినా ఉపవాసం భంగమవుతుంది. అయితే మర్చిపోయి తిన్నా త్రాగినా ఉపవాసం భంగపరచదు, భంగమవదు. అంటే కావాల్సుకొని ఆకలి తట్టుకోలేక దప్పిక తట్టుకోలేక తిన్నా తాగినా, లేదా కోరికలను కంట్రోల్ పెట్టుకోలేక సంభోగానికి పాల్పడినా ఉపవాసం చెడిపోతుంది, భంగమవుతుంది. అయితే మరిచిపోయి తిన్నా తాగినా ఉపవాసం భంగమవదు. ఉపవాసకులు రాత్రి చివరి జాములో షహరీ భుజించడం ప్రవక్త గారి సంప్రదాయం. అదేవిధంగా రమ్యాన్ చివరి దశకంలో ఇతికాఫ్ పాటించడం కూడా ప్రవక్త సంప్రదాయమే. ప్రవక్త సంప్రదాయం రమ్యాన్లో చివరి దశకంలో ఇతికాఫ్ పాటించడం కూడా ప్రవక్త గారి సంప్రదాయమే. రమ్యాన్ మరియు ఇతర ఉపవాసాలకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. రమ్యాన్లో ఉన్న ఉపవాసాలకు, వేరితర రోజుల్లో ఉన్న ఉపవాసాలకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. దీని గురించి ఇల్మ్ నేర్చుకోవడం కానీ తెలుసుకోవడం కానీ ఎంతైనా అవసరం. ఇప్పుడు కొన్ని హదీసులను పరిశీలిద్దాం. బిస్మిల్లా, ఔజు బిల్లా మిన షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఓ సృష్టికర్త అయిన అల్లా, మీరు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు నేర్పిన ఖురాన్ హదీసులను తెలుసుకుని, మేము అర్థం చేసుకుని, మేము గుర్తుపెట్టుకుని, మేము పాటిస్తూ ఇతరులకు తెలిపే అవకాశాన్ని మాకు ప్రసాదించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము అల్లా. ఆమీన్, ఆమీన్, ఆమీన్. పంతొమ్మిది వందల 1956 హదీస్ నెంబర్, హదీస్ పుస్తకం మిస్కాతుల్ మసాబిహ్, బుఖారీ మరియు ముస్లిం హదీసులలోనిది. హబు హురైరాహ్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. రంజాన్ మాసం ప్రారంభమవగానే ఆకాశ ద్వారాలు తెరవబడతాయి. మరో ఉల్లేఖనంలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, సైతానులను బంధించడం జరుగుతుంది అని ఉంది. మరో ఉల్లేఖనంలో కారుణ్య ద్వారాలు తెరవబడతాయని ఉంది. ఎప్పుడైతే రంజాన్ స్టార్ట్ అవుతుందో ఆ రంజాన్ మాసం ప్రారంభమవగానే ఆకాశ ద్వారాలు తెరవబడతాయి, స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, సైతానులను బంధించడం జరుగుతుంది, కారుణ్య ద్వారాలు తెరవబడతాయి. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. ఈ హదీసు ద్వారా రంజాను ప్రాధాన్యత బహిర్గతమవుతుంది. ఈ మాసంలో దైవకారుణ్యం అవతరిస్తుంది, సైతానులను మానవులను వక్ర మార్గాలకు గురి చేయకుండా అడ్డుకోవడం జరుగుతుంది. అంటే దృఢ విశ్వాసం కలిగి ఉన్న విశ్వాసులను సైతానులు ఏమీ చేయలేరు. అదేవిధంగా సవాల్ సహల్ బిన్ సహద్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. స్వర్గంలో 8 ద్వారాలు ఉన్నాయి. స్వర్గంలో ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 8 ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక ద్వారం పేరు రయ్యాన్, ఒక ద్వారం పేరు, ఒక ఎంట్రన్స్ పేరు రయ్యాన్. ఆ యొక్క ఉపవాసకులు ఈ ద్వారం గుండానే స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఎవరైతే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారో ఆ యొక్క ఉపవాసకులు ఖయామత్ రోజు స్వర్గంలో
రయ్యాన్ అనే ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, ఎవరు ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో రంజాన్ ఉపవాసాలు పాటిస్తారో, అంటే రంజాన్ ఉపవాసాలు ఎందుకు పాటించాలి, ధర్మం యొక్క నిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో మనం ఈ జీవితంలో తర్వాత ఈ జీవితం యొక్క రిజల్ట్ ద్వారా స్వర్గంలో ప్రవేశించాలనే యొక్క ఆశతో ఆ యొక్క కోరికతో రంజాన్ ఉపవాసాలు ఎవరైతే పాటిస్తారో వారు పూర్వం చేసిన పాపాలను సృష్టికర్త అయిన అల్లా సుబానా తాలా మన్నించి వేస్తాడు. అదేవిధంగా ఎవరైతే ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో రంజాన్ ఖియామ్ తరావీహ్ నమాజులు చేస్తారో వారు పూర్వం చేసిన పాపాలను అల్లా సుబానా తాలా మన్నిస్తాడు. ఉపవాసాలే కాకుండా ఖియామ్ మరియు తరావీహ్ నమాజులు కూడా ఎవరైతే చేస్తారో వారు పూర్వం చేసిన పాపాలను అల్లా సుబానా తాలా మన్నిస్తాడు. అదేవిధంగా విశ్వాసంతో చిత్తశుద్ధితో ప్రతిఫలాపేక్షతో కదర్ మహాశుభరాత్రిలో లైలతుల్ కదర్ మహాశుభరాత్రిలో జాగరణ చేస్తే పాపాలన్నీ క్షమించబడతాయి. రంజాన్ నెలలో ఏదైతే చివరి 10 రోజుల్లో ఒకరోజు విడిచి ఒకరోజు 5 రోజులు ఉన్నాయో ఆ 5 రోజుల్లో ఒకటి లైలతుల్ కదర్ ఉంది. ఆ రోజు ఎవరైతే జాగరణ చేస్తారో సృష్టికర్త అయిన అల్లా ఆ జాగరణకి ప్రతిఫలంగా వారి పాపాలన్నీ క్షమిస్తానంటున్నాడు. బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో ఉంది. అదేవిధంగా అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, మనిషి యొక్క ప్రతి సత్కార్యానికి 10 రెట్ల నుండి 700 రెట్ల వరకు పుణ్యం వ్రాయటం జరుగుతుంది. అంటే ఒక సత్కార్యం చేస్తే 10 నుండి 700 రెట్ల వరకు పుణ్యం ఇవ్వడం జరుగుతుంది. అల్లా యొక్క ఆదేశం, ఉపవాసం కేవలం నా కొరకే. సృష్టిలో మానవుడు ఏదైనా అల్లా కోసం చేస్తున్నాడు అంటే అది ఉపవాసం మాత్రమే. అందువల్ల నేనే స్వయంగా దాని ప్రతిఫలం ఇస్తాను. ఉపవాసానికి డైరెక్ట్గా ప్రతిఫలాన్ని అల్లానే ఇస్తాడు. నా కోసం అతడు తన అన్న పానీయాలను మనోకాంక్షలను త్యజిస్తున్నాడు. ఆకలిసినప్పుడు ఆహారాన్ని, దాహమేసినప్పుడు నీటినే కాకుండా తన మనసులో వచ్చిన చెడు మంచి అన్ని రకాల కోరికలను అతను కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. ఆ సమయంలో అంటే మనం ఎటువంటి చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు పనులు, చెడు సంపాదన, హరాం సంపాదన, వడ్డీ లేని సంపాదన, అదేవిధంగా సిగరెట్లు, జరద, గుట్కా, తంబాకు, అదేవిధంగా వడ్డీ, అదేవిధంగా మందు, ఆల్కహాల్, ఇటువంటి ఏటి జోలికి పోకుండా అదేవిధంగా చెడు చూపుతో వేరితరుల స్త్రీలను కామంతో చూడకుండా మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ మనం కంట్రోల్లో ఉంటూ ఏదైతే చేస్తున్నామో ఇవి అన్నీ కేవలం అల్లా కోసమే చేస్తున్నట్టు. అందుకే అల్లా తాలా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఉపవాసం కేవలం నా కొరకే, అందువల్ల నేనే స్వయంగా దాని ప్రతిఫలం ఇస్తాను. నా కోసం అతడు తన అన్న పానీయాలను మనోకాంక్షలను త్యజిస్తాడు. ఉపవాసకునికి 2 సంతోష సమయాలు ఉన్నాయి. ఒకటి ఉపవాసం విరమించేటప్పుడు, మరొకటి అల్లా సుబానా తాలాను కలిసినప్పుడు. ఉపవాసం ఎప్పుడైతే ఇడుస్తామో ఆ సమయంలో అదేవిధంగా
ఉపవాసుకునే మరొకటి అల్లా సుబాన తాలాను కలిసినప్పుడు. అదేవిధంగా ఉపవాసుకుని నోటి వాసన అల్లా సుబాన తాలాకు కస్తూరి సువాసన కంటే చాలా ఇష్టం. ఎవరైనా ఉపవాసం ఉండి ఆ ఉపవాసంలో ఉన్నప్పుడు మన నోటి నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. ఆ యొక్క వాసన కస్తూరి సువాసన కంటే కూడా అల్లా తాలాకు చాలా ఇష్టం. అదేవిధంగా ఉపవాసం ఢాలు వంటిది, దాని ద్వారా సైతాన్ నుండి సురక్షితంగా ఉంటాడు, నరకాగ్ని నుండి తప్పించుకుంటాడు. మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే అశ్లీల పదాలకు పలకకూడదు. మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే కామానికి సంబంధించిన చూపులు కానీ, చేష్టలు కానీ, ఆలోచనలు కానీ, మాటలు కానీ ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. నీచ ప్రేలాపనలకు గురి కాకూడదు. టైంపాస్కు పాల్పడకూడదు. మొబైల్లో గేమ్లు ఆడటం, వీడియోలు చూడటం, టైంపాస్ చేయటం, ఇట్లాంటివి సినిమాలు చూడటం, క్రికెట్ వెంపడ వెంపడటం సారాయి జూదాన్ని అల్లా నిషేధించాడు. క్రికెట్ బెట్టింగ్లు కానీ, ఇంక ఇతర ఏదైనా బెట్టింగ్లు కానీ, జూదాం కానీ, ఇంకా వేరేవి, ఇంకా ఏదైనా మొబైల్లో టైంపాస్ చేయటం, టీవీలో టైంపాస్ చేయటం, ఇంక ఇటువంటివన్నీ కూడా ఉపవాస సమయంలో వదిలేయాలి. అసలు ఇవన్నీ బయట మామూలు రోజుల్లో కూడా వదిలేయాలి. ఉపవాసం ఒక డాలు వంటిది, ఇది ట్రైనింగ్. మానవుడికి, ఒక ముస్లింకి, ఒక మానవుడికి ఇది ఒక ట్రైనింగ్ మంత్. ఈ నెలలో ఇంకా ఖచ్చితంగా వీటిని అల్లా ఫరస్ చేస్తాడు. ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అదేవిధంగా అశ్లీల పదాలు పలకరాదు, నీచ ప్రేలాపనలకు గురి కారాదు. అతనికి ఎవరైనా చెడుగా మాట్లాడితే, ఎవరైనా చెడుగా ఉపవాసంలో ఉన్న వ్యక్తిని ఎవరైనా చెడుగా మాట్లాడితే, తిట్టినా, కయ్యానికి కాలు దువ్వినా అతను తిట్టద్దు, వివాదానికి దిగొద్దు. నేను ఉపవాసంతో ఉన్నాను అని పలకండి చాలు. ఉపవాసంలో ఉన్న వ్యక్తిని ఎవరైనా వచ్చి కొట్టినా, తిట్టినా, నిందలు వేసినా, ఇంకేమైనా చేసినా అతను తిరిగి నేను ఉపవాసంతో ఉన్నాను అనే సమాధానం ఒకటే అతనికి చెప్పండి, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. ఇది బుఖారి మరి ముస్లిం హదీసుల్లో. అదేవిధంగా రెండో భాగం చూస్తే అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, రంజాన్ మొదటి రాత్రి వస్తే సైతానులు తలబిరుసు తనం గల జిన్నులు బంధించబడి, రంజాన్ నెల వస్తే ఎవరిని బంధిస్తాడు అల్లా? సైతానులను మరియు తలబిరుసు తనంతో ఉన్న జిన్నులను అల్లా బంధించేస్తాడు. చెరసాలలో వేయబడతారు. నరక ద్వారాలు కూడా మూసివేయబడతాయి. వాటిలో ఏ ఒక్క ద్వారం తెరవబడదు. స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. వాటిలో ఏ ఒక్క ద్వారము మూసివేయబడదు. ఒక ప్రకటించేవాడు ఓ మంచిని కోరేవాడా? సత్కార్యాల వైపునకు తిరుగు ఓ చెడువైపు తిరిగి ఉన్నవాడా? దాని నుండి వెనుదిరుగు అనే పిలుపునిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రాత్రి అల్లా సుబ్బనత్వాల అనేక మందిని నరకం నుండి విడుదల చేస్తూ ఉంటాడు. ఇలా ప్రతి రాత్రి ప్రకటించడం జరుగుతుంది. తిర్మిజీ మరియు ఇబ్నే మాజాలోని హదీసులు. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, శుభకరమైన పవిత్రమైన రంజాను నెల మీపైకి వచ్చింది. దాని ఉపవాసాలను అల్లా సుబానా తాలా మీపై తప్పనిసరిగా విధిగా ఫరజ్గా చేశాడు. ఈ మాసంలో ఆకాశ ద్వారాలన్నీ తెరవబడతాయి, నరక ద్వారాలన్నీ మూసివేయబడతాయి. తలబిరుసు తనం గల సైతానులందరినీ బంధించడం జరుగుతుంది. ఇంకా ఈ నెలలో అల్లా సుబానా తాలా తరపు నుండి ఒక శుభరాత్రి ఉంటుంది. ఆ శుభరాత్రి 1000 నెలల కన్నా ఉత్తమమైనది. ఆ ఒక్క రాత్రి 1000 నెలల కన్నా ఆ ఒక్క రాత్రి ఎంతో ఉత్తమమైనది. ఆ శుభాన్ని పొందలేనివాడు
ఎన్నో శుభాల నుండి దూరంగా ఉంటారు. ఆ ఒక్క రాత్రి ఏ రోజైతే ఉన్నదో ఆ పని ఆ 1000 నెలల కన్నా ఉత్తమమైన ఆ రాత్రి నీ ఎవరైతే ఉపయోగించుకోలేకపోయారో యూజ్ చేసుకోలేకపోయారో ఆ రోజు రాత్రి జాగారం చేయలేకపోయారో అతను ఎన్నో శుభాల నుండి దూరంగా ఉంటాడు. అహ్మద్ మరియు నసాయి హదీసుల్లోనిది. అబ్దుల్లా బిన్ అమ్ర్ రజుల్లా తల్లా గారి కథనం ప్రకారం మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం. ఉపవాసం ఖురాన్ రెండు పునరుత్థాన దినమున దాసుని కొరకు సిఫారసు చేస్తాయి. అంటే మానవులంతా ఇప్పుడు పుడుతున్నారు, చనిపోతున్నారు, ఇలా ఖయామత్ అంటే ప్రళయం వరకు అంతిమ దినం వరకు జరుగుతూనే ఉంటుంది. ఏ రోజైతే ఆ అంతిమ దినం తర్వాత జడ్జిమెంట్ డే తీర్పు దినం వస్తుందో మనిషి చేసిన పాపపుణ్యాలకి కష్టసుఖాలకి నష్టాలకి మంచి చెడ్లు పట్టి దేవుని తీర్పు ప్రకారం ఎవరినైతే స్వర్గంలో నరకంలో వేస్తాడో ఆ రోజున ఆ తీర్పు దినం రోజు ఖురాన్ మరియు ఉపవాసం ఈ రెండు కూడా ఎవరైతే దాసుడు భక్తుడు ఉన్నాడో అతని తరపున సృష్టికర్త అయిన అల్లాకు రిక్వెస్ట్ చేస్తాయి, సిఫారసు చేస్తాయి. ఉపవాసం మరియు ఖురాన్ రెండు పునరుత్థాన దినమున దాసుని కొరకు సిఫారసు చేస్తాయి, వసీలా చేస్తాయి. ఉపవాసం ఇలా అంటుంది, ఓ నా ప్రభు, ఓ నా అల్లా, నేను ఈ ఉపవాసిని పగలు భోజనానికి ఇతర వాంఛలకు దూరంగా ఉంచాను, అందువల్ల ఇతన్ని మోక్షం కొరకు నా సిఫారసును స్వీకరించు, నా వసీలా స్వీకరించు, ఇతనికి మోక్షాన్ని ప్రసాదించు, స్వర్గంలోకి పంపించు అని ప్రార్థిస్తుంది ఉపవాసం. అదేవిధంగా ఖురాన్, ఓ నా అల్లా, ఓ నా ప్రభు, నేను ఇతన్ని రాత్రిళ్ళు నిద్రకు దూరం చేశాను, కనుక ఇతని పట్ల నా సిఫారసును, నా వసీలాను, నా రిక్వెస్ట్ను స్వీకరించు. అప్పుడు అల్లా ఆ రెంటి సిఫారసును వసీలాను స్వీకరిస్తాడు. బైహకి సుఅబిల్ ఇమాన్. అనస్ బిన్ మాలిక్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం రంజాన్ మాసం వచ్చినప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు ఈ రంజాన్ నెల మీపై వచ్చింది, ఈ మాసంలో ఒక రాత్రి ఉంది, అది 1000 నెలల కంటే ఉత్తమమైనది, దాన్ని పొందని వాడు లాభాల నుండి దూరమయ్యాడు, దురదృష్టవంతుడే ఆ లాభాలను పొందలేడు అని ప్రవచించారు ఇబ్నే మాజా. సల్మాన్ ఫారసీ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి వచనం, షాబాన్ చివరి రోజు మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు, ఓ ప్రజలారా, చాలా గొప్ప మాసం మీపై నీడలా అవతరించింది, ఇది చాలా శుభకరమైన మాసం, ఇందులో ఒక మహారాత్రి ఉంది, అది 1000 నెలల కంటే ఉత్తమమైనది, అల్లా సుబాన తలా దీని ఉపవాసాలను విధిగా చేశాడు, రాత్రి నమాజులను అదనపు నఫిల్ ఆరాధనగా నియమించాడు, ఈ నెలలో ప్రతిఫలాపేక్షతో అల్లా సుబాన తలా సాన్నిహిత్యం పొందే ఉద్దేశంతో అదనపు నఫిల్ ఆరాధన చేస్తే దానికి విధి ఆరాధన చేసినంత పుణ్యం లభిస్తుంది, అదేవిధంగా ఈ నెలలో విధి ఆరాధన చేసిన వారికి 70 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుంది. ఇది సహనం ఓర్పుల మాసం, సహనానికి ప్రతిఫలం స్వర్గం, ఇంకా ఇది సుఖదుఖాల్లో పాలు పంచుకునే మాసం. ఇది ఎలాంటి మాసం అంటే ఇందులో విశ్వాసి జీవనోపాధి పెంచబడుతుంది. ఎవరైనా ఉపవాసుకుని ఉపవాసం విరమించే ఏర్పాటు చేస్తారో దానికి ప్రతిఫలంగా అతని పాపాలు క్షమించబడతాయి. ఎవరైతే ఉపవాసి ఉన్నాడో ఆ ఉపవాసికి ఎవరైనా ఉపవాసం విరమించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారో దానికి ప్రతిఫలంగా అతని పాపాలు క్షమించబడతాయి, అతన్ని నరకాగ్ని నుండి విడుదల చేయడం జరుగుతుంది, ఇంకా
అతనికి ఉపవాసకునితో సమానంగా పుణ్యం లభిస్తుంది. ఉపవాసకుని పుణ్యం ఏమాత్రం తగ్గదు అని అన్నారు. అనుచరులు ఇలా విన్నవించుకున్నారు. ఓ అల్లా యొక్క ప్రవక్త ఉపవాసకుని ఉపవాసం విరమించే ఏర్పాటు చేసేంత స్తోమత మాలో లేదు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గుక్కెడు మజ్జిగ లేదా ఒక ఖర్జూరం, ఒక గుక్కెడు నీళ్లు త్రాపించి విరమింపజేస్తే అతనికి కూడా ఉపవాసకునికి కడుపు నిండా అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుంది. అతనికి అల్లా సుబానతలా హౌదే కౌసర్ ద్వారా నీళ్లు త్రాపిస్తాడు. ఆ తర్వాత స్వర్గంలోనికి ప్రవేశించే వరకు దాహం వేయదు. ఈ మాసం మొదటి దశలో వరకు దాహం వేయదు. ఈ మాసం మొదటి దశలో కారుణ్యం ఉంది, మధ్య భాగంలో క్షమాపణ ఉంది, చివరి దశలో నరకం నుండి విముక్తి ఉంది. అదేవిధంగా ఈ మాసంలో తన సేవకులతో బానిసలతో పనివాళ్లతో తక్కువ పని తీసుకుంటే అల్లా సుబానతల అతన్ని క్షమించి నరకం నుండి విముక్తి ప్రసాదిస్తాడు. బహ్యకి సుహబిల్ ఈమాన్. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం: రంజాన్ నెల ప్రారంభమైతే ఖైదీలను విడిచిపెట్టేవారు, అడిగే ప్రతి ఒక్కరికి ఇచ్చేవారు. బహికి సుహబిల్ ఈమాన్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం: రంజాన్కు స్వాగతంగా ఒక రంజాను నుండి మరో రంజాన్ వరకు స్వర్గం అలంకరించబడుతుంది. రంజాన్ మొదటి రోజు అల్లా సింహాసనం క్రింద స్వర్గంలోని ఆకుల ద్వారా దైవ కన్యలపై గాలి వేస్తుంది, హూరు. అప్పుడు ఆ దైవ కన్యలు, ఓ మా ప్రభు, నీ దాసుల్లోని మా భర్తలను నిర్ణయించు, వారి ద్వారా మా కళ్ళను చల్లబరచు, మా ద్వారా వారి కళ్ళు చల్లబరచు అని ప్రార్థిస్తారు. బైహకి సోయబిల్ ఇమాన్. అబు హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం: రంజాన్ చివరి రాత్రిలో ముస్లిం సమాజంలోని ఉపవాసకులందరినీ క్షమించడం జరుగుతుంది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహును అది లైలతుల్ ఖద్ర్ రాత్ర అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు కాదు, కానీ శ్రామికులు అంటే పని పూర్తి చేసిన ఉపవాసకులకు పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అహ్మద్ అదీస్. ఇక రెండవది ఉపవాసం తర్వాత రెండవ విషయం చూస్తే రంజాను నెలవంక చూడటం. అంటే రంజాను నెలవంక కనబడిన వెంటనే రంజాను నెల ప్రారంభమవుతుంది. అంటే నెలవంక అంటే చంద్రుడు ఆరాధనకి గుర్తు కాదు, ముస్లింలకి గుర్తు కాదు. చంద్రుణ్ణి ఎవరు ముస్లింలు అనేవారు ఎవరు చంద్రుణ్ణి ఆరాధించకూడదు ముస్లింలు అనేవారు. అది ఒక సింబల్ అంతే. ఒక నక్షత్రం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఒక సింబల్స్. రోజులు, సంవత్సరాలు, రాత్రులు, పగలు, అదేవిధంగా సమయాలు కోసం సింబల్స్. అదేవిధంగా దారుల కోసం గుర్తుపెట్టుకోవడానికి కూడా ఉండే సింబల్స్ అని ఖురాన్ హదీసుల ద్వారా తెలుస్తుంది. రంజాను నెలవంక అంటే చంద్రుడు. రంజాను నెలవంక కనబడిన వెంటనే రంజాను నెల ప్రారంభమవుతుంది. అందుకు రజబ్ మాసం నుండి ఒక దృష్టి ఉంచాలి. రంజాన్ కంటే ముందు నెల ఏదైతే ఉందో ఆ రజబు మాసం నుండి నెలవంక ఎప్పుడు కనిపిస్తుంది అనే చూస్తూ ఉండాలి. రజబ్ 29వ తేదీన షాబాన్ నెలవంకను చూడాలి. ఎందుకంటే 29వ తేదీన మేఘాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల నెలవంక కనబడకపోతే షాబాన్ 30 రోజులు పూర్తి చేసుకుంటే
రంజాన్ ఉపవాసాలు ప్రారంభించడానికి ఒకవేళ 29వ రోజు రంజాన్ నిలవంక కనబడితే మరుసటి రోజు ఉదయం ఉపవాసం ఉండాలి. ఒకవేళ 29వ తేదీన ఆకాశం మేఘాలమయంగా ఉండి నిలవంక కనబడకపోతే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అన్నపానీయాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా నమ్మకం గల వ్యక్తి ద్వారా నలవంక వార్త అందితే ఉపవాసం ఉండాలి లేదా అక్కరలేదు. ఒకవేళ నిలవంక కనబడింది కనబడలేదు అనే విషయంలో అనుమానం ఉంటే ఉపవాసం ఏమాత్రం ఉండరాదు. ఇబ్నే ఉమర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం, నెలవంకను చూచే వరకు ఉపవాస వ్రతం పాటించకండి, దాన్ని చూసే వరకు ఉపవాస వ్రతం విరమించకండి, చూడాలన్నా ఉపవాసం స్టార్ట్ చేయాలన్నా ఉపవాసం ఎండ్ చేయాలన్నా నెలవంక అంటే చంద్రుణ్ణి చూసుకోవాలి. అంతేగాని పక్క మజీదోళ్ళు కానీ మన మజీదోళ్ళు కానీ ఆ మజీదోళ్ళు కానీ వీళ్ళు కానీ సైరన్ కొట్టారా లేదా అలారం మోగిందా లేదా ఇవి కాదు చూడాల్సింది. మన అమీరు పర్మిషన్ ఇచ్చాడా లేదా ఇంకెవరైనా వ్యక్తి లీడర్ పర్మిషన్ ఇచ్చాడా లేదా ఇవి కాదు చూడాల్సింది. సైరన్లు బెల్లులు రింగులు టైమింగ్లు ఇవి కాదు చూడాల్సింది, చంద్రుణ్ణి చూసుకోవాలి. ఒక ముస్లిం ఉపవాసాన్ని పెట్టాలన్నా ఉపవాసాన్ని విరమించాలన్నా స్టార్ట్ చేయాలన్నా ఎండ్ చేయాలన్నా చంద్రుణ్ణి చూసి చేయాలి. ఇబ్నే ఉమర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం, నెలవంకను చూచే వరకు ఉపవాస వ్రతం పాటించకండి, దాన్ని చూసే వరకు ఉపవాస వ్రతం విరమించకండి, ఒకవేళ ఆకాశం మేఘాలమయంగా ఉంటే ఆలోచించి మరీ లెక్క కట్టండి. మరో ఉల్లేఖనంలో మాసం 29 రోజులైతే నెలవంకను చూసే వరకు ఉపవాసం ప్రారంభించకండి, ఒకవేళ మేఘాలు ఆవరిస్తే 30 రోజులు పూర్తి చేసుకోండి అని ఉంది బుఖారీ మరియు ముస్లిం హదీసులు. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, రంజాన్ నెలవంక చూసి రంజాన్ ఉపవాసాలు పాటించండి, షవ్వాల్ నెలవంక చూసి ఉపవాసాలు విరమించండి, అంటే ఉపవాసాలు పూర్తి చేయండి. ఒకవేళ మీరు ఆకాశం మేఘాలుమయంగా ఉంటే షాబాన్ 30 రోజులు పూర్తి చేసుకోండి. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, మనం నిరక్షరాస్యులం అంటే మనకి అక్షర జ్ఞానం లేదు, మనకు రాయడము రాదు లెక్కలు రావు, నెల ఇలా 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 అంటే ఎన్ని రోజులు అది ఉంటుంది, 3వసారి బటన వేలు ముడుచుకుని ఉన్నారు, నెల ఇలా 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 ఉంటుంది అంటే ఇన్ని రోజులది ఉంటుంది, అంటే ఒక్కోసారి 29 రోజులు ఒక్కోసారి 30 రోజులు నెల ఉంటుంది అవుతుంది అని చెప్పారు బుఖారీ మరియు ముస్లిం హదీసులు. ఉమ్మి అంటే నిరక్షరాస్యులు అంటే అరబ్బులు, నిరక్షరాస్యులు అయినందువల్లే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 29 లేక 30 రోజులు తెలియపరచడానికి 2 చేతుల అరచేతులను 3 సార్లు ఎత్తారు, 3 సార్లు సైగ చేసి నెల 30 రోజులది మరియు 29 రోజులది అవుతుందని తెలపడానికి 3 సార్లు ఎత్తారు, 3వసారి బ్రటన వేలు ముడుచుకున్నారు, దీనివల్ల నెల 29 రోజులది కూడా అవుతుందని తెలుస్తుంది. అబూబకర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, 2 పండుగ నెలలు రంజాన్ జుల్హిజ్జాహ్ తక్వ కావు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే రంజాన్ మరియు జుల్హిజ్జా
రెండు నెలలు పుణ్యపరంగా తక్కువ కావు. ఒకవేళ నెల 29 రోజులది అయినా పూర్తి నెల పుణ్యం లభిస్తుంది. 30 రోజులదైనా పూర్తి నెల పుణ్యం లభిస్తుంది. పుణ్యం ఏమాత్రం తక్కువ కాదు. అదేవిధంగా జుల్హిజ్జా మాసంలో ఆరాధన గడువు 10 రోజులు మాత్రమే ఉన్నాయి. పూర్తి నెల పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా రెండు నెలలు ఒకే సంవత్సరంలో 29 రోజులవి కావు. ఒకవేళ ఒకటి 30 రోజులది ఉంటే మరొకటి 29 రోజులది ఉంటుంది. అబు హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ప్రవచనం, రంజాన్కు ఒకటి రెండు రోజుల ముందు ఉపవాసం ఉండరాదు. రంజాన్ కంటే ఒకటి రెండు రోజుల ముందు ఉపవాసం ఉండకూడదు. అయితే అలవాటుగా ఉపవాసం ఉంటూ వస్తున్న వ్యక్తి ఉండవచ్చు. అంటే రంజాన్ కోసం ఒకటి రెండు రోజుల ముందు నేను ప్రాక్టీస్గానో లేకుంటే ఒకటి రెండు రోజుల ముందు నేను అప్పటి నుండే స్టార్ట్ చేస్తా అని మాత్రం చేయొద్దు. సంవత్సరంలో ఇంతకుముందు ఇడిచిపెట్టిన రోజాలు ఏమన్నా ఉన్నాయి అవి పెట్టుకోవాలి, లేకుంటే ప్రతి నెలలో ప్రతి వారంలో నేను ఇలా ఇప్పుడు ఇలా రోజుల్లో ఉంటున్నాను అనే వ్యక్తి ఉండొచ్చు. అంతేగాని ఈ రంజాన్ను ఉద్దేశించుకొని మొదటి రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు నుంచే రోజాలు అయితే ఉపవాసాలు అయితే ఉండొద్దు. అయితే అలవాటుగా ఉపవాసం ఉంటూ వస్తున్న వ్యక్తి ఉండవచ్చు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. రంజాన్ మాసానికి ముందు రంజాన్కు స్వాగతం ఒకటి లేక రెండు రోజులు ఉపవాసాలు ఉండరాదు. ఉంటే ఇది గ్రంథ ప్రజల అనుకరణ అవుతుంది. కానీ ఒకవేళ ప్రతి నెల ఉపవాసాలు ఉంటూ వస్తే రంజాన్కు ముందు అలవాటు ప్రకారం ఉపవాసాలు ఉండవచ్చును. షాబాన్ దినాలను లెక్క పెడుతూ ఉండాలి. రంజాన్ కోసం సులువవుతుంది. ఒకవేళ మేఘాల వల్ల 29 నెలవంక కనబడకపోతే 30 రోజులు పూర్తి చేసుకుని రంజాన్ ప్రారంభించాలి. ఎందుకంటే షాబాన్ దినాలను లెక్క పెడితేనే అది సాధ్యమవుతుంది. అబు హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, షాబాన్ నెల సగం గడిచిన తర్వాత అదనపు నఫిల్ ఉపవాసాలు పాటించకండి. కానీ తప్పిపోయిన కజా లేక తప్పనిసరి వాజిబ్ ఉపవాసాలు ఉండవచ్చు. అబూ దావూజ్ తిర్మిజీ ఇబ్నే మాజా దారమి హదీసుల్లో ఉంది. అంటే రంజాన్ నెలంతా ఉపవాసాలు ఉంటారు. షాబాన్లో కూడా అధికంగా ఉపవాసాలు ఉంటారు. దీన్ని గురించి తర్వాత తెలుస్తుంది. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, రంజాన్ కోసం షాబాన్ నెలవంకను లెక్క కట్టండి. తిర్మిజీ హదీస్. అంటే రంజాన్ కోసం షాబాన్ నెలవంకను లెక్క కట్టండి. ఉమ్మే సల్మా రజల్లా తాలా గారి కథనం ప్రకారం నేను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను రెండు నెలలు ఎడతెగకుండా ఉపవాసాలు ఉండటం చూడలేదు. కానీ షాబాన్ రంజాన్లో తప్ప, అంటే షాబాన్ రంజాన్లో తప్ప. అబూ దావూద్ తిర్మిజీ నసాయి ఇబ్నె మాజా హదీసులో ఉంది. ఆయిషా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు షాబాన్ దినాలను చాలా జాగ్రత్తగా గుర్తించేవారు. ఇతర నెలల దినాలను అంత శ్రద్ధగా గుర్తించేవారు కాదు. రంజాన్ నెలవంకను చూసి ఉపవాసాలు పాటించేవారు. ఒకవేళ మేఘాలు లేక ఇతర కారణాల వల్ల నెలవంక కనబడకపోతే షాబాన్ 30 రోజులు పూర్తి చేసి
ఉపవాసాలు ప్రారంభించేవారు. అబూ దావూద్ హదీస్. హబు బక్తరి రజల్లా తాలా గారి కథనం ప్రకారం, మేము ఉమ్రాహ్ కోసం మా నగరం కుఫా నుండి బయలుదేరాము. మక్కా తాయఫ్లకు మధ్య ఉన్న బతనే నక్లహ్కు చేరుకున్న తర్వాత మేము నిలవంక చూడటానికి ఒక చోట చేరాము. నిలవంక చూశాము, కానీ అది పెద్దదిగా ఉంది. కొందరు దీన్ని మూడవ రోజు నిలవంక అని, మరికొందరు రెండవ రోజు నిలవంక అని అన్నారు. మేమందరం కలిసి ఇబ్నే అబ్బాస్ వద్దకు వెళ్ళాము. అతని రజల్లా గారితో కలిసి సమస్య అతని ముందు ఇలా పెట్టాము. మేము నిలవంకను చూశాము, అది పెద్దదిగా ఉంది. కొందరు దాన్ని మూడవ రోజు నిలవంక అని, మరికొందరు రెండవ రోజు నిలవంక అని అన్నారు అని అంటున్నారు. ఇబ్నే అబ్బాస్ రజల్లా తాలా గారు, ఏ రోజు రాత్రి నిలవంకను చూశారు అని అడిగారు. మేము పలానా రాత్రి చూశాము అని అన్నాము. అప్పుడు ఇబ్నే అబ్బాస్, అల్లా సుబానా తాలా దాన్ని పొడవుగా చేశాడని, దాన్ని చూసేందుకు అది ఆ రోజు నిలవంకేనని, అది ఆ నిలవంక నీవు చూసిన నాటిదేనని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు తెలిపారని అన్నారు. మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది, మేము రంజాన్ నిలవంకను జాతుల్ ఇరక్లో చూశాము. మేము ఒక వ్యక్తిని ఇబ్నే అబ్బాస్ను అడగమని చెప్పాము, పంపాము. దానికి అతడు రజల్లా తాలా ఇలా ఉల్లేఖించారు, అల్లా సుబానా తాలా ఆ నిలవంకను చూడటానికి పొడవుగా చేస్తాడని, ఒకవేళ ఆకాశం మేఘాలతో నిండి ఉండి నిలవంక కనబడకపోతే లెక్క పూర్తి చేసుకోండి, అంటే 30 దినాలు పూర్తి చేయండి అని చెప్పారు. ముస్లిం హదీస్. అదేవిధంగా ఉపవాసాల గురించి ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. అనస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, సహరి తినడం అంటే పొద్దున్నే నిద్రలేచి ఫజర్ నమాజ్ కంటే ముందు ఏదైతే సహరీ చేస్తామో ఉపవాసం ఉండడానికోసం, ఆ సహరీలో సహరీ తినండి అని మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. ఎందుకంటే సహరీలో శుభం ఉంది. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. సహరీ అంటే రాత్రి చివరి జాము, ఇది ఉషోదయానికి ముందు వస్తుంది. ఉపవాసకులు రాత్రి చివరి జాములో భుజించడానికి సహరీ అంటారు. ఆకలి దప్పికల ప్రభావం నుండి దూరంగా ఉండాలని, చివరి జాములో కూడా చివరి సమయంలో తినండి. చివరి సమయంలో అంటే రెండింటికి మూడింటికి తిని పండుకొని మళ్ళీ పొద్దున ఫజర్ నమాజ్కి వెళ్ళటం కాదు. పొద్దున లేచిన తర్వాత నమాజ్ కంటే ఇంకొన్ని సమయాలు ఉంది అని, ఇంకొంచెం నమాజ్కి ఇంకొంచెం టైం ఉంది అనగా అప్పుడు సహరీ చేసి వెళ్ళాలి. అంతేగాని రాత్రి తిని పండుకొని పొద్దున్నే లేచి అలా ఉండటం కాదు. ఆకలి దప్పికల ప్రభావం నుండి దూరంగా ఉండాలని, చివరి జాములో కూడా చివరి సమయంలో తినడం మంచిది. సహరీ తినడం వల్ల పగలంతా శక్తి ఉంటుంది, అందులో శుభం ఉంటుంది. అందువల్లే ఈ భోజనానికి శుభంగా పేర్కొనటం జరిగింది. సహరీ భుజించటం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సంప్రదాయం. హదీసుల్లో సహరీ ప్రాముఖ్యత ప్రాధాన్యతల గురించి అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి. అదేవిధంగా మిస్కాతుల్ మసాబిహ్లోని 1983 హదీసు, అమర్ బిన్ ఆస్ కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, మన ముస్లిముల యూదుల మరియు క్రైస్తవుల మధ్య సహరీ తినే తేడా ఉంది అని అనేవారు. సహరీ అనేది వీరందరి మధ్య తేడాగా ఉంది. ముస్లిములు సహరీ తింటారు, యూదులు క్రైస్తవులు సహరీ తినరు. ముస్లిం అనే హదీస్లో ఉంది, హదీస్ గ్రంథంలోని హదీస్.
అదేవిధంగా సహాల్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం ఉపవాస విరమణ సమయబద్ధంగా పాటించే వరకు ప్రజలు లాభంలో ఉంటారు. అంటే సూర్యాస్తమయ సమయంలో ఉపవాసం విరమించటాన్ని ఇఫ్తార్ అంటారు. సూర్యాస్తమయం అయిన వెంటనే ఉపవాస విరమణ ఇఫ్తార్ చేయాలి. అనవసరంగా ఆలస్యం చేయరాదు. ఇలా చేయటం ప్రవక్త సాంప్రదాయానికి వ్యతిరేకం. ఉమర్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం రాత్రి అటు నుండి ఇటు వస్తే, అంటే పగలు ఇటు నుంచి అటు వెళ్తే, అంటే సూర్యాస్తమయం అయితే ఉపవాస విరమణ సమయం అయిపోతుంది. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విసాల్ ఉపవాసం నుండి వారించారు. ఒక వ్యక్తి లేచి విసాల్ ఉపవాసాన్ని మీరు పాటిస్తారా ఓ అల్లా యొక్క ప్రవక్త అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలో నాలాంటి వారు ఎవరైనా ఉన్నారా, అల్లా సుబానా తాలా నాకు తినిపిస్తాడో త్రాపిస్తాడు అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. సౌమే విసాల్ అంటే రాత్రి పగలు నిరంతరం ఉపవాసం ఉండటం, మధ్యలో ఉపవాసం విరమించకుండా ఉండటం. ఈ ఉపవాసం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని నుండి వారించారు. అయితే సౌమే విసాల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రత్యేకత. హఫ్సహ్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం రాత్రి ఫజర్కి ముందే ఉపవాస సంకల్పం చేయని వాని ఉపవాసం నెరవేరదు. రాత్రి ఫజర్కి ముందే ఉపవాస సంకల్పం చేయని వాని ఉపవాసం నెరవేరదు. తిర్మిజీ, అబూ దావూద్, నసాయి, దారమి హదీసుల్లో ఉంది ఈ ఉల్లేఖనం. ఈ ఉల్లేఖనం హఫ్సహ్ రజల్లా తాలాతో ముగిసిందని అబూ దావూద్ అభిప్రాయం. ముహమ్మద్ జుబైది ఇబ్నే ఉయయన్ యూన్ అందరూ జుహ్రీ ద్వారా ఉల్లేఖించారు. విధి ఉపవాసానికి రాత్రే సంకల్పం చేసుకోవాలి. ఒకవేళ రాత్రి సంకల్పం చేసుకోకుండా తెల్లవారిన తర్వాత సంకల్పం చేస్తే ఉపవాసం నెరవేరదు. అయితే అదనపు ఉపవాసాలు ఏమీ తినకుండా మిట్ట మధ్యాహ్నానికి ముందు సంకల్పించుకుంటే సరిపోతుంది. మామూలు రోజుల్లో మామూలు ఉపవాసాలు అయితే కనుక మిట్ట మధ్యాహ్నం నుంచి అనుకున్నా కూడా ఆ రోజులు అయితే, కానీ రంజాన్ రోజాలు మాత్రం అలా కావు. అదేవిధంగా అబూ హురైరా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం మీలో ఎవరైనా సహరీ తింటున్నప్పుడు అజాన్ అయితే దాన్ని వదిలేయకూడదు, మీ అవసరం పూర్తి చేసుకోండి. అజాన్ అవుతున్నప్పుడు మీ ప్లేట్లో ఎంతవరకు ఉందో అంతవరకు తిని పూర్తి చేయండి. అబూ దావూద్ హదీస్. అంటే ఒకవేళ ఉషోదయానికి ముందు అజాన్ అయ్యి అప్పుడు ఎవరైనా నీళ్లు త్రాగుతుంటే నీళ్లను వదలకూడదు, నీళ్లు తాగవచ్చు. అయితే ఇది అజాన్ ఉషోదయానికి ముందు అయినప్పుడు మాత్రమే, తర్వాత కాదు. అబూ హురైరా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం అల్లా యొక్క ఆదేశం నా దాసుల్లో ఇఫ్తార్ చేయడంలో సమయపాలన పాటించేవారు నాకు అందరికంటే ప్రియులు. తిర్మిజీ హదీస్. ఎందుకంటే వీరందరూ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు, సున్నత్ను. సల్మాన్ బిన్ ఆమిర్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం
మీలో ఎవరైనా ఉపవాసాన్ని విరమిస్తే ఖర్జూరం తిని ఉపవాసం విరమించాలి, ఎందుకంటే అందులో శుభం ఉంది. ఎవరైనా ఉపవాసం విరమిస్తే ఖర్జూరం తిని ఉపవాసం విరమించాలి, ఎందుకంటే అందులో ఖర్జూరంలో శుభం ఉంది. ఒకవేళ ఖర్జూరం లేకపోతే నీళ్లతో విరమించాలి, ఎందుకంటే నీరు పరిశుద్ధమైనది. అహ్మద్ తిర్మిజీ అబూదావుద్ ఇబ్నే మాజా దారమే హదీసుల్లో వాక్యం ఇది. అయితే తిర్మిజీ తప్ప ఇతరులెవరు ఖర్జూరం శుభకరమైనదని పేర్కొనలేదు. అనస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మగ్రిబ్ నమాజ్ చదవడానికి ముందే కొన్ని ఖర్జూరాల ద్వారా ఉపవాసాన్ని విరమించారు. ఒకవేళ పండు ఖర్జూరాలు లేకపోతే ఎండు ఖర్జూరాలతోనూ విరమించారు. ఒకవేళ ఎండు ఖర్జూరాలు కూడా లేకపోతే రెండు గుక్కిళ్ళ నీళ్లతోనే విరమించేవారు. తిర్మిజీ ప్రామాణికం, ఏకోల్లేఖనం అబూదావుద్. జైద్ బిన్ ఖాలిద్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, ఎవరైనా ఒక ఉపవాసి ఉపవాసాన్ని విరమించే ఏర్పాటు ఇఫ్తార్ చేయించినా లేక పోరాటంలో పాల్గొనే వీరుడికి సామాగ్రిని సమకూర్చినా అతనికి కూడా సమానమైన పుణ్యం లభిస్తుంది. అంటే ఉపవాసకునికి పోరాటంలో పాల్గొనే వీరునికి లభించినంత పుణ్యం ఇఫ్తార్ చేయించే వానికి సామాగ్రి సమకూర్చిన వారికి కూడా లభిస్తుంది. బైహకి సుహబిల్ ఇమాన్ మహీమ్ సున్నహ్ షర్హిస్ను సర్హిస్నున్నహ్. ఇబ్నే ఉమర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం విరమించినప్పుడు ఈ దువా పఠించేవారు. దాహం తీరింది, నరాలు చల్లబడ్డాయి, ఇన్షా అల్లాహ్ తాలా ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అబూదావుద్. మోహజ్ బిన్ జుహ్రహ్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఉపవాసం విరమించేటప్పుడు అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం, ప్రజలు ఉపవాస విరమణలో సమయపాలన చేస్తున్నంత వరకు ధర్మం ఆధిక్యత కలిగి ఉంటుంది, ఎందుకంటే యూదులు క్రైస్తవులు ఆలస్యంగా ఉపవాస విరమణ చేసేవారు. అబూదావుద్ ఇబ్నే మాజా. అబూ తియ్యాహ్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం నేను మస్రుక్ ఇద్దరం కలిసి ఆయిషా రజల్లా గారి వద్దకు వచ్చాము. ఓ తల్లిగారు, ఇద్దరు ప్రవక్త అనుచరులు ఉన్నారు, వారిలో ఒకరు ఇఫ్తార్ చేయటంలో నమాజు చేయటంలో తొందరపడతారు, మరొకరు ఇఫ్తార్ చేయటంలో నమాజు చేయడంలో ఆలస్యం చేస్తారు. దానికి ఆయిషా రజల్లా తాలా గారు, ఎవరు తొందరగా ఇఫ్తార్ చేస్తారు, ఎవరు తొందరగా నమాజు చేస్తారు అని ప్రశ్నించారు. దానికి మేము అబ్దుల్లా బిన్ మసూద్ అని అన్నాం. అప్పుడు ఆయిషా రజల్లా తాలా గారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇలాగే చేసేవారు అని అన్నారు. రెండవ వ్యక్తి అబూ మూసా, ఏదో కారణం వల్ల ఆలస్యంగా ఇఫ్తార్ చేసేవారు, ఆలస్యంగా నమాజ్ చేసేవారు. ముస్లిం హదీస్. ఎందుకంటే వీటిని వండే అవసరం ఉండదు, చాలా ఆలస్యంగా జీర్ణము. బిస్మిల్లా. ఔజు బిల్లా మిన షైతానిర్ రజీమ్. బిస్మిల్లా రహ్మానిర్ రహీమ్. ఉపవాసం, రోజా, కొన్ని విషయాల వల్ల మనమున్న ఉపవాసం చెడిపోతుంది కొన్ని కారణాల వల్ల. అందుకే అటువంటి కారణాలు
ఏంటనేటివి మనం తెలుసుకొని వాటి నుంచి రక్షణ పొందుతూ మనం ఉపవాసాన్ని పూర్తి చేద్దామని పూర్తి చేయాలని ఆశిస్తున్నాను. ఉపవాసాన్ని అధర్మ విషయాలకు కార్యాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాల వల్ల ఉపవాసం భంగమవుతుంది, మరికొన్ని విషయాల వల్ల ఉపవాసం పాడవుతుంది. ఉపవాస స్థితిలో అసత్యం పలకటం, పరోక్షంగా నిందించటం, అసత్య ప్రమాణం చేయటం, తగువలాడటం మొదలైనవి నిషిద్ధం. ఉపవాసంలో ఉన్నప్పుడు ఇటువంటివి ఏవి చేయకూడదు. ఏంటివి? ఉపవాసంలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పొద్దు. ఎవరిని పరోక్షంగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరిని నిందించొద్దు. దొంగ ప్రమాణాలు, ప్రమాణ స్వీకారాలు, దొంగ ప్రమాణ స్వీకారాలు, మాట ఇవ్వటాలు, దొంగ మాటలు ఇవ్వటాలు, దొంగ ప్రమాణ స్వీకారం చేయటాలు చేయవద్దు. అదేవిధంగా తగువలాడటం, ఇటువంటివన్నీ ఉపవాస సమయంలో నిషిద్ధం. వీటి వల్ల ఉపవాస పుణ్యం తగ్గిపోతుంది. ఉపవాసం యొక్క పుణ్యం తగ్గిపోతుంది. అదేవిధంగా ఉపవాస స్థితిలో తనంతట తాను తినటం వల్ల, త్రాగటం వల్ల, సంభోగం అంటే సెక్స్ చేయటం వల్ల ఉపవాసం భంగమవుతుంది, అంటే ఉపవాసం చెడిపోతుంది. ఏ విషయాల వల్ల? ఇంతకుముందు మనం చెప్పుకున్న వాటి వల్ల ఉపవాసంలో ఉన్న పూర్తి పుణ్యాలు రాకుండా పుణ్యాలు తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు ఈ విషయాల వల్ల ఏమవుతుందంటే ఉపవాసం పూర్తిగా చెడిపోతుంది, ఉపవాసం ఉన్నా కూడా లేనట్టే అయిపోతుంది. అవి ఏ విషయాలు ఇంకొకసారి చూద్దాం. ఉపవాసంలో ఉన్నప్పుడు మనకి మనం తినవద్దు, మర్చిపోయేది ఉంటే అది వేరే విషయం. కానీ మనంతట మనం ఆకలిస్తుందనో ఇంకేదైనా విషయాల వల్లనో తినటం వల్ల భంగమవుతుంది. అదేవిధంగా త్రాగటం వల్ల, సంభోగం అంటే సెక్స్ చేయటం వల్ల ఉపవాసం భంగమవుతుంది. ఉపవాస స్థితిలో స్నానం చేయటం వల్ల, తలకు నూనె రాయటం వల్ల ఏమీ కాదు. ఉపవాసంలో ఉన్నప్పుడు స్నానం చేయవచ్చు, తలకి నూనె రాసుకోవచ్చు, దానివల్ల ఏం కాదు. అదేవిధంగా సుర్మ పెట్టుకోవచ్చు, కళ్ళకి ఏమైనా సుర్మ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అదేవిధంగా సుర్మ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఉపవాస స్థితిలో కిల్లి అంటే పాన్ తినడం వల్ల, సిగరెట్ త్రాగటం వల్ల కూడా ఉపవాసం భంగమైపోతుంది, ఉపవాసం ఉన్నా కూడా లేనట్టే అయిపోతుంది. ఉపవాసం ఉన్నప్పుడు సిగరెట్ తాగవద్దు, కిల్లీలు పాన్లు ఇటువంటి గుట్కాలు తంబాకులు ఇటువంటివి కూడా ఏవి వేసుకోవద్దు. అదేవిధంగా వాంతికి రావటం వల్ల, వాంతి తనంతట తానే వస్తే ఉపవాసం భంగమవదు, వామిటింగ్ వచ్చినా కూడా ఉపవాసం భంగమవదు, ఏం కాదు వామిటింగ్ వస్తే గనక. ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని హదీసులను గమనిద్దాం. బుఖారీ హదీసులోని అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, అసత్యం అధర్మ కార్యాలను వదలకుంటే అన్నపానీయాలు వదిలివేయటం అల్లాకు ఏమాత్రం ఇష్టం లేదు. అసత్యం అధర్మ కార్యాలను వదలకుంటే అన్నపానీయాలు వదిలివేయటం అల్లాకు ఏమాత్రం ఇష్టం లేదు. దీని యొక్క వివరణ అంటే ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలు వదిలివేయటం కాదు, ఆకలితో ఉండి నీళ్ళు తాగకుండా ఉన్నంత మాత్రాన ఉపవాసం ఉన్నట్టు కాదు, ఇంకా ఇతర చెడు కార్యాలు కూడా వదిలివేయటాన్ని ఉపవాసం అంటారు. ఏంటో ఆ చెడు కార్యాలు? చెడు కార్యాలను వదిలివేయాలని ఉపవాసం పరిపూర్ణం కాదు, అతనికి పూర్తి పుణ్యము లభించదు.
చెడు కార్యాలను గనక వదలలేదంటే ఉపాసనలో ఉన్న పూర్తి ఫలాలు అతనికి దొరకవు. ఆయిషా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లాస్లం గారు ఉపవాస స్థితిలో ముద్దు పెట్టుకునేవారు. తనపై నియంత్రణ శక్తి కలిగి ఉండేవారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే వివరణ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు మీకంటే అధికంగా తన్ను తాను నియంత్రణలో కంట్రోల్లో ఉంచగలిగే శక్తి కలిగి ఉండేవారు. అయినప్పటికీ ముద్దు పెట్టుకునేవారు, ధర్మ వ్యతిరేకతకు పాల్పడేవారు కాదు. అంటే ఒకవేళ ఎవరైనా తనపై కంట్రోల్ చేసే శక్తి లేకపోతే ముద్దు కూడా పెట్టుకోకూడదు. తన్ను తాను ఎవరైనా కంట్రోల్ చేసుకోలేకపోతే గనక వారు ముద్దు పెట్టుకోవద్దు. కొందరు ముసలివాడు ఉపవాస స్థితిలో ముద్దు పెట్టుకోవచ్చని, యువకుడు ముద్దు పెట్టుకోకూడదని అభిప్రాయపడ్డారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. ఆయిషా రజల్లా తలా గారి కథనం ప్రకారం ఒక్కోసారి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సహరీకి లేచేటప్పుడు, అంటే పొద్దున్నే నిద్ర లేవగానే సహరీ ఫజర్ నమాజ్ కంటే ముందు ఏదైతే సహరీ చేస్తామో, ఉపవాసం ఉన్న వ్యక్తి ఆ సహరీకి లేచేటప్పుడు అశుద్ధావస్థలో ఉండేవారు. శుద్ధిగా ఉండేవారు, ఒక్కోసారి ఉండేవారు కాదు. అయితే వీర్యస్థలనం వలన కాక సంభోగం వల్ల అయితే ఉషోదయ కాలంలో స్నానం చేసి ఉపవాసం కొనసాగించేవారు. ఉపవాసం అటువంటి వీర్యం గనక వచ్చి ఉంటే, సంభోగం వల్ల వచ్చిన వీర్యం గనక ఉంటే స్నానం చేసి ఉపవాసాన్ని కొనసాగించేవారు ఉషోదయ కాలంలో. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే సహరీకి ముందే సంభోగం పూర్తి అయింది, ఏదో కారణం వల్ల స్నానం చేయలేకపోయారు, అయితే ఉషోదయం అయిన తర్వాత స్నానం చేసి ఉపవాసం ఉన్నారు. దీనివల్ల ఇటువంటి పరిస్థితి ఎవరికైనా సంభవిస్తే ఉపవాసం భంగం కాదని తెలిసింది. అదేవిధంగా ఇబ్నే అబ్బాస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త హజ్ ఇహ్రామ్ స్థితిలో ఉపవాస స్థితిలోనూ కొమ్ము హిజామహ్ చేయించుకునేవారు. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. అంటే కొమ్ము అంటే హిజామా చేయించుకోవటం వల్ల ఉపవాసం భంగం కాదని తెలిసింది. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. ఒకవేళ ఎవరైనా మరిచిపోయి తిన్నా త్రాగినా తన ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే అల్లా సుబానా తాలా అతనికి తినిపించాడు త్రాపించాడు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే మతిమరుపు వల్ల తిన్నా త్రాగినా ఉపవాసం భంగం కాదు. ఉపవాసం భంగం కాదు అంటే దాని అర్థం ఒకవేళ మర్చిపోయి గనక తింటే, కావలసుకుని గనక తింటే ఆ ఉపవాసం ఉన్నా కూడా లేనట్లే అవుతుంది. ఒకవేళ మర్చిపోయి గనక సడన్ గా నోట్లో ఏమన్నా తినేసినా, ఏమన్నా సడన్ గా నీళ్ళు తాగేసినా మర్చిపోయి జరిగింది కాబట్టి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆ యొక్క ఉపవాసాన్ని సాయంత్రం వరకు కూడా అలానే కంటిన్యూ చేయవచ్చు. ఆ వారి ఉపవాసంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మర్చిపోయి జరిగినందువల్ల. అదే కావాల్సుకుని తిని ఉంటే గనక అది ఆ ఉపవాసం అక్కడికి తోటే అయిపోతుంది, ఇక అది లేనట్లే అవుతుంది. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ఓ అల్లా ప్రవక్త, నేను నాశనం అయిపోయాను అని విన్నవించుకున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమైంది అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ఉపవాస స్థితిలో నేను నా భార్యతో సంభోగం చేశాను అని అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దాని పరిహారం చెల్లించు, అంటే
నువ్వు బానిసను విడుదల చేయగలిగితే ఒక బానిసను విడుదల చెయ్యి అని అన్నారు. ఆ వ్యక్తి, నాకు బానిసలను విడుదల చేసే శక్తి లేదు అని అన్నాడు. ప్రవక్త మొహమ్మద్ సలం, నువ్వు 2 నెలలు నిరంతరం ఉపవాసాలు ఉండగలవా అని ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి లేదు అనే సమాధానమిచ్చాడు. అంటే అతను బానిసను విడిపించే శక్తి లేదు, కంటిన్యూగా 2 నెలలు ఉపవాసం ఉండే శక్తి కూడా లేదు. ప్రవక్త మొహమ్మద్ సలం, నువ్వు 60 మంది పేదలకు అన్నం పెట్టగలవా అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి లేదు అని సమాధానమిచ్చాడు. ప్రవక్త మొహమ్మద్ సలం, నువ్వు కూర్చో అని అన్నారు. ప్రవక్త మొహమ్మద్ సలం వేచి ఉన్నారు. ఇంతలో ప్రవక్త మొహమ్మద్ సలం వద్దకు ఖర్జూరాలతో నిండిన ఒక సంచి తీసుకురావటం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సలం, ఆ వ్యక్తి ఎక్కడా అని అడిగారు. ఆ వ్యక్తి, నేను ఇక్కడే ఉన్నాను అని అన్నాడు. ప్రవక్త మొహమ్మద్ సలం, ఈ ఖర్జూరాలను తీసుకో, పేదలకు సదకా చెయ్యి అని ఆ వ్యక్తితో అన్నారు. దానికి ఆ వ్యక్తి, నాకన్నా పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను సదకా చేయడానికి? అల్లా సాక్షి, మదీనాలో అన్ని వైపులా నాకంటే పేద కుటుంబం లేదు అని అన్నాడు. అతని ఈ మాటల వల్ల ప్రవక్త మొహమ్మద్ సలం పక్కున నవ్వారు. ఆయన పళ్ళు కరబడ్డాయి. ప్రవక్త మొహమ్మద్ సలం అతనితో, నీవు నీ భార్య బిడ్డలకు ఈ ఖర్జూరాలు తినిపించు అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో ఉంది ఈ యొక్క విషయం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ హదీస్ ద్వారా ఏమర్థమవుతుందంటే, ఉపవాస సమయంలో సెక్స్ చేయకూడదు. రాత్రుల్లో అది వేరే విషయం, కానీ దినంలో ఉపవాసంలో ఉన్న సమయంలో మాత్రం భార్యతోటి కూడా సెక్స్ చేయవద్దు అని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ చేస్తే గనక, ఇప్పుడు ఇక్కడ మొహమ్మద్ సలం గారు ఎన్ని విషయాలు అయితే చెప్పారో ఆ విషయాల్లో అటువంటి తాకత్, అటువంటి శక్తి మనకు ఉంటే గనక ఆ యొక్క పరిహారాన్ని మనం చెల్లించవలసి వస్తుంది. బిస్మిల్లా. అల్లా సుబానతాల ప్రయాణికులకు సౌకర్యం కలిగించాడు. ప్రయాణంలో 4 రకాతుల నమాజుకు బదులుగా 2 రకాతులు చదవాలి. ఒకవేళ కష్టంగా ఉంటే ప్రయాణంలో ఉపవాసం ఉండనవసరం లేదు. ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత తప్పిపోయిన ఉపవాసాలు పూర్తి చేయాలి. ఖురాన్ మరియు హదీసుల్లో దీని గురించి వివరంగా ఉంది. సూరా బక్రా అంటే ఖురాన్లోని 2వ సూరాలో ప్రయాణికుల గురించి, వ్యాధిగ్రస్తుల గురించి, వారి యొక్క ఉపవాసాలు, నమాజ పద్ధతుల గురించి క్లుప్తంగా చెప్పబడి ఉంది. బిస్మిల్లా. ఆయిషా రజల్లా తాలా గారి కథనం ప్రకారం, హంజా బిన్ అమ్ర్ అస్లమీ అనే సహాబా ప్రవక్త మొహమ్మద్ సలం గారితో ఒక ప్రశ్న అడిగారు. నేను చాలా ఎక్కువగా ఉపవాసాలు ఉంటాను, మరి ప్రయాణంలో కూడా ఉపవాసం ఉండవచ్చునా అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు ఇష్టమైతే ఉండవచ్చు, లేకుంటే ఉండకపోవచ్చు, అంటే ఉండవద్దు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. దీని యొక్క వివరణ ఏంటంటే, ప్రయాణంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండగలిగేటటువంటి అవకాశాలు ఉంటే ఉండొచ్చు. ఉపవాసం ఉండలేనటువంటి ఇబ్బందులు కనుక ఎదురైతే ఉండలేను, అటువంటి శక్తి సామర్థ్యాలు లేవు అనిపిస్తే, ఇప్పుడు ఉండకపోయినా సరే ఆ ప్రయాణం ముగించుకున్న తర్వాత కానీ, లేదా రంజాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం రంజాన్ వచ్చే లోపు కానీ ఈ యొక్క ఉపవాసాలని పూర్తి చేసుకోవాలి. తర్వాత హబు సయ్యద్ కుదిరి రజల్లా తాలా గారి కథనం ప్రకారం, మేము రంజాన్ 16వ తేదీన ప్రవక్త మొహమ్మద్ సలం వంట యుద్ధం కోసం బయలుదేరాము.
మాలో కొందరు ఉపవాసంతో ఉన్నారు, మరికొందరు ఉపవాసంతో లేరు. ఉపవాసంతో ఉన్నవారు లేని వారిని విమర్శించలేదు, ఉపవాసం లేనివారు ఉన్నవారిని విమర్శించలేదు. ముస్లిం హదీస్. ఒకవేళ ఎటువంటి ఆటంకం లేకుంటే రెండు విధాల మంచిదే. అదేవిధంగా జాబిర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రయాణంలో కొంతమందిని ఒకచోట గుమ్మగూడి ఉండటం చూశారు. వారు ఒక వ్యక్తికి నీడ పడుతున్నారు. ఏమైందని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు. దానికి అక్కడున్నవారు పలానా వ్యక్తి ఉపవాసంతో ఉన్నాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉపవాసంతో ఉండటం మంచి పని కాదు అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే ఆటంకం ఉన్నా, కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా ప్రయాణంలో ఉపవాసం ఉండనవసరం లేదు, ఉండవద్దు. అనస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం మేము ప్రయాణంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాము. మాలో కొందరు ఉపవాసంతో ఉన్నారు, కొందరు ఉపవాసంతో లేరు. కొందరు ఉన్నారు, కొందరు లేరు. మేము వేసవి కాలంలో ఒకచోట దిగాము. ఉపవాసంతో ఉన్నవారు బలహీనత వల్ల నేను వాల్చారు, ఉపవాసం లేనివారు నిలబడి ఉన్నారు. టెంట్ వేసి గుర్రాలకు నీళ్లు త్రాపించారు. ఇది చూసి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈరోజు ఉపవాసం లేనివారు పుణ్యం దోచుకున్నారు, అంటే పుణ్యం సంపాదించారు అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే ఈ హదీస్ యొక్క వివరణ, ఉపవాసం లేకుండా ప్రయాణంలో తమ మిత్రులకు సేవ చేశారు కొంతమంది సహాబాలు. వాహనాలకు నీళ్లు త్రాగిపించారు, టెంట్లు వేశారు, అంటే వారికి సేవలు చేశారు. సో అటువంటి ఉపవాసం ఉన్న వారికి వీరు సేవలు చేసినందుకు గాను వీరికి పుణ్యం లభించింది, ఎక్కువ పుణ్యం. అంటే ప్రయాణంలో మిత్రులకు సేవ చేస్తే అధిక పుణ్యం లభిస్తుందని తెలిసింది. ఇబ్నే అబ్బాస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా నుండి మక్కాకు బయలుదేరారు. అయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అస్ఫాన్ అనే ప్రాంతం వరకు ఉపవాసం పాటించారు. అక్కడ నీళ్లు తెప్పించి చేతిలోకి తీసుకున్నారు. ప్రజలు చూడటానికి చేతిని పైకెత్తారు. ఉపవాసం భంగం చేశారు, అంటే ఉపవాసం సగంలోనే వదిలేశారు. చివరికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాకు చేరుకున్నారు. ఇలా రంజానులో చేశారు. అందువల్ల ఇబ్నే అబ్బాస్ గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయాణంలో ఉపవాసం పాటించారు, ఉపవాసం విరమించారు. అంటే ఉపవాసాలు పాటించారు, ఉపవాసాలు కూడా వదిలిన రోజులు కూడా ఉన్నాయి. కనుక ఉపవాసం ఉండాలనుకున్న వారు ఉండవచ్చును, లేదా ఉండకపోవచ్చును అని అన్నారు. ఇది ఎప్పుడు ప్రయాణంలో ఉన్నవారికి మాత్రమే. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. ప్రయాణంలో లేనివారు మాత్రం ఖచ్చితంగా రోజా ఉపవాసం ఉండవలసిందే. మరో హదీసు, జాబిర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ముస్లిం ఉల్లేఖనంలో ఇలా ఉంది. ప్రవక్త సలాస్లం అస్ఫాన్ ప్రాంతంలో అస్ర్ తర్వాత నీళ్లు తెప్పించి ఉపవాసం భంగపరిచారు. అంటే మక్కా విజయం సంవత్సరం రంజాన్లో, మక్కాలో విజయం సంవత్సరం రంజాన్లో మదీనా నుండి మక్కాకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయలుదేరారు. ప్రయాణంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని రోజుల వరకు ఉపవాసం ఉన్నారు, ఎందుకంటే యుద్ధంలో పాల్గొనవలసి ఉండేది. అది వేసవి కాలం.
నీళ్లు తెప్పించి చేతుల్లోకి తీసుకొని పైకి ఎత్తి ప్రజలందరికీ చూపించి ఉపవాసం వదిలేశారు, భంగం చేశారు. కొన్ని ఉల్లేఖనాల్లో ఇలా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు భంగం చేసిన కొందరు ఉపవాసం కొనసాగించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు వారిని అవిధేయులుగా పేర్కొన్నారు. ఇది ఇతర హదీసుల్లో కూడా వస్తుంది. అనస్ బిన్ మాలిక్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి యొక్క ప్రవచనం, అల్లాహ్ సుబానా తాలా ప్రయాణికుని సగం నమాజును క్షమించి వేశాడు. ప్రయాణికుని సగం నమాజుని క్షమించి వేశాడు మరియు ప్రయాణికుల పాలు పట్టే స్త్రీల గర్భవతి స్త్రీల నుండి కూడా ఉపవాసాలను తొలగించడం జరిగింది. ఎవరైతే పాలు పడుతున్నారో అటువంటి యొక్క తల్లుల యొక్క గర్భవతి యొక్క గర్భంతో ఉన్న స్త్రీల యొక్క ఉపవాసాలను కూడా అల్లా వారి నుంచి తొలగించడం జరిగింది. అబూ దావూద్, తిర్మిజి, నసాయి, ఇబ్నే మాజా హదీసుల్లో ఈ యొక్క హదీసు దొరుకుతుంది. ప్రయాణికుని కోసం సగం నమాజు క్షమించడం జరిగింది అంటే 4 రకాతులకు బదులు 2 రకాతులు చదవాలి. అదేవిధంగా ప్రయాణికుడు పాలు పట్టే స్త్రీ, గర్భంతో ఉన్న గర్భవతి ఉపవాసం వదిలేయవచ్చు. అయితే ప్రయాణికుడు ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఉపవాసాలను ఆచరించాలి. పాలు పట్టే స్త్రీ, గర్భవతులు వారి దశ ముగియగానే తప్పిపోయిన ఉపవాసాలను తప్పనిసరిగా వాళ్ళు కూడా పూర్తి చేయాలి. జాబిర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా విజయం సంవత్సరం రంజాన్లో మక్కాకు బయలుదేరారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసంతో ఉన్నారు. చివరికి కురా ఉల్ గమీం ప్రాంతం వరకు చేరారు. ప్రజలు కూడా ఉపవాసంతో ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గ్లాసులో నీళ్లు తెప్పించారు. దాన్ని తన చేత్తో ఎత్తారు. ప్రజలందరూ దాన్ని చూసుకున్నారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ నీటిని త్రాగారు. ఆ తర్వాత కొందరు ఇంకా ఉపవాసంతో ఉన్నారని తెలియజేయడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారు పాపాత్ములు అని అన్నారు. ముస్లిం హదీస్ అంటే దీని యొక్క వివరణ, కురావుల్ గమీం ఒక ప్రాంతం పేరు. ఇది మక్కా మరియు మదీనాలకు మధ్య ఉంది. ఇది అస్ఫాన్ ప్రాంతానికి దగ్గరగా ఉంది. మొదటి ఉల్లేఖనంలో అస్ఫాన్ ప్రాంతం చేరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం విరమించారని ఉంది. ఈ రెండు ఉల్లేఖనాల్లో ఎటువంటి భేదం లేదు. ఎందుకంటే కురావుల్ గమీం, అస్ఫాన్ రెండు ప్రాంతాలు కలిసి ఉన్నాయి. ఈ హదీసు ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఒకవేళ ప్రయాణంలో ఉపవాసం ఉండటంలో ఎలాంటి ఆటంకం అభ్యంతరం ఉన్నా ఉపవాసం ఉండనవసరం లేదు. హంజా బిన్ అమర్ అస్లమే రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అతడు, ఓ అల్లా యొక్క ప్రవక్త, నేను ప్రయాణంలో ఉపవాసం పాటించగలను. ఒకవేళ నేను ప్రయాణంలో ఉపవాసం ఉంటే పాపం అవుతుందా అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త గారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ప్రయాణంలో ఉపవాసం పాటించవద్దని అల్లా సుబానా తాలా అనుమతి ఇచ్చాడు. ఈ అనుమతిని వినియోగించినవాడు మంచి చేస్తాడు. ఉపవాసం పాటించే వాడికి ఎటువంటి పాపం చుట్టుకోదు. ఒకళ్ళైనా సరే ఉపవాసం పాటించినా కూడా ఎటువంటి పాపం అయితే చుట్టుకోదు అని అన్నారు. ఇది ముస్లిం హదీస్.
ఆయిషా రజి అల్లా తాలా గారి కథనం ప్రకారం బహిష్టు అంటే డేట్ అవటం వల్ల పీరియడ్స్ వచ్చినప్పుడు అటువంటి స్థితుల్లో నాపై రంజాన్ ఉపవాసాలు మిగిలి ఉండేవి. అప్పుడు షాబాన్ తప్ప మిగిలిన ఏ నెలలోనూ అవకాశం నాకు దొరకదు. వాటిని షాబాన్ నెలలోనే అంటే రంజాన్ తర్వాత వచ్చే షాబాన్ నెలలోనే నేను రంజాన్లో ఉండలేనటువంటి అన్ని రోజాలు షాబాన్ నెలలో ఉండడానికి పూర్తి చేసుకునేదాన్ని. అప్పుడు యహియా బిన్ సయ్యద్ ఉల్లేఖనకర్త ఏమన్నారంటే, ఆయిషా రజల్లా తల్లా గారు సంవత్సరం మొత్తం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సేవలో నిమగ్నమై ఉండేవాళ్ళు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే దీని యొక్క ఈ యొక్క హదీస్ బట్టి ఏం తెలుస్తుందంటే, ఆయిషా రజల్లా తల్లా గారు సంవత్సరం మొత్తం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సేవలో నిమగ్నమై ఉండేవారు. కానీ షాబాన్ నెలలో కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రోజా ఉండేవారు. ఆ టైంలో కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సేవ చేసుకోవటం అంత పని ఉండేది కాదు. అందుకోసమని ఆ సమయంలోనే తొందరగా అదే నెలలో మొహమ్మద్ రాజశేఖర్ రజల్లా తల్లా గారు కూడా ఏదైతే రోజాలు విడిచిపెట్టబడ్డాయో ఈ నెలలోనే పూర్తి చేసుకునేవాళ్ళు. మిగతా సంవత్సరం మొత్తం ఆయనకు సేవ చేసుకోవచ్చని. అబూ హురైరా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. భర్త ఇంట్లో ఉండగా భర్త అనుమతి లేనిదే భార్య అదనపు ఉపవాసం పాటించరాదు. అంటే ఎక్స్ట్రా రోజాలు ఏవైతే ఉన్నాయో అదనపుగా నఫిల్ రోజాలు కానీ ఎక్స్ట్రా అదనపు రోజాలు కానీ భర్త ఇంట్లో ఉండగా భర్త అనుమతి లేనిదే భార్య అదనపు ఉపవాసం పాటించకూడదు. అదేవిధంగా భర్త అనుమతి లేనిదే భార్య ఇతరులు ఎవరిని ఇంట్లోకి కూడా రానియొద్దు. ముస్లిం హదీస్. భర్త హక్కు చాలా పెద్దది. ఒకవేళ పగలు సంభోగ అవసరం ఏర్పడి భార్య అదనపు ఉపవాసంతో ఉంటే అతని హక్కు కొల్లగొట్టినట్టు అవుతుంది. ఒకవేళ భర్త భార్యతోటి కనుక సమాగమం గడపాలనుకుంటే, సంభోగం చేయాలనుకుంటే భార్య అదనపు ఉపవాసంతో ఉంటే అతని హక్కు కొల్లగొట్టినట్టు అవుతుంది. అందువల్ల భార్య అదనపు ఉపవాసాలు ఉండటానికి భర్త యొక్క అనుమతి పొందాలి. అదేవిధంగా భర్త అనుమతి లేనిదే ఇతరులను ఎవరిని ఇంట్లోకి కూడా రానియద్దు. మిస్కాతుల్ మసాబిహ్లోని 2031వ హదీసు. తర్వాత హదీసు 2032వ హదీసు మిస్కాతుల్ మసాబిహ్లోని ముఆజహ్ అల్ అదవియహ్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ఆయిషా రజల్లా తాలాను బహిష్టు స్థితిలో పీరియడ్స్ సమయంలో డేట్ అయినప్పుడు ఉన్న స్త్రీ ఉపవాసాలను తిరిగి పూర్తి చేస్తుంది కానీ నమాజును కాదు, ఎందువల్ల అని ప్రశ్నించారు. బహిష్టు స్థితిలో ఉన్న స్త్రీ ఉపవాసాలైతే చేయొచ్చు. ఎన్ని ఉపవాసాలు విడిచిపెట్టబడ్డాయి అన్ని ఉపవాసాలు మళ్ళీ చేయాలి. కానీ ఆ సమయంలో విడిచిపెట్టబడ్డ నమాజులు చేయడం అవసరం లేదు, ఎందుకు అని ప్రశ్నించారు. దానికి ఆయిషా రజల్లా తాలా గారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మాకు బహిష్టు స్థితి సంభవించేది, మాకు తప్పిన ఉపవాసాలను తిరిగి పూర్తి చేసుకోవాలని ఆదేశించబడేది. అయితే నమాజును తిరిగి పూర్తి చేసుకోవాలని మాత్రం ఆదేశించబడేది కాదు. ఇది ఓన్లీ ఎవరికి, కేవలం స్త్రీలకు, బహిష్టు పీరియడ్స్ డేట్స్ అయిన స్త్రీలకు మాత్రమే ఈ అవకాశం. అందువల్ల ఉపవాసాలను తిరిగి పూర్తి చేసుకోవాలి, నమాజును కాదు అని సమాధానం ఇచ్చారు. ముస్లిం హదీస్. తప్పిన ఉపవాసాలను తిరిగి ఆచరించటం సులభం, సంవత్సరంలో ఒక్కోసారి ఏర్పడుతుంది, నమాజులు ప్రతి నెల పూర్తి చేయవలసి వస్తుంది, ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఆయిషా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. మరణించి ఉన్న వ్యక్తిపై ఉపవాసాలు మిగిలి ఉంటే అతని తరపున అతని వారసుడు ఆచరించాలి. అంటే ఎవరైనా ఉపవాసం ఉంటూ చనిపోతే గనక, మరణిస్తే గనక ఆ మిగిలి ఉన్న ఉపవాసాలు అతని వారసులు ఎవరైనా సరే
ఆ యొక్క మిగిలిన ఆ యొక్క ఉపవాసాలన్నీ రోజాలని పూర్తి చేయాలి. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అదేవిధంగా ఆయిషా రజల్లా తలా గారు కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక్కోసారి అదనపు ఉపవాసాలు ప్రారంభిస్తే నిరంతరం ఆచరిస్తూ పోతారు. చివరికి మేము ఇప్పుడు ప్రవక్త మొహమ్మద్ అస్లం ఉపవాసాలు విరమించడం జరిగిందని అనేవారు. అదేవిధంగా ఒక్కోసారి ప్రవక్త ఉపవాసాలు వదిలేసేవారు. అప్పుడు మేము ఇప్పుడు మరి ప్రవక్త సలహాస్లం ఒక ఇక ఉపవాసాలు ఉండరు అని అనేవారు. రంజాన్ తప్ప ఇతర ఏ నెలలోనూ నెలంతా ఉపవాసాలు పాటించడం నేను చూడలేదు. రంజాన్ తప్ప ఇతర ఏ నెలలోనూ నేను రోజంతా ఉపవాసాలు అధికంగా ఉండటం చూడలేదు. అయితే షాబాన్లో అంటే రంజాన్ తర్వాత వచ్చే షాబాన్లో ఇతర నెలల కన్నా అధికంగా ఉపవాసాలు ఉండేవారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, షాబాన్లో కొన్ని రోజులు తప్ప నెలంతా ఉపవాసాలు పాటించేవారు. అంటే షాబాన్లో అధిక భాగం ఉపవాసాల్లో గడిపేవారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబ్దుల్లా బిన్ షకీక్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం నేను ఆయిషా రజల్లా తాలాను ప్రవక్త మొహమ్మద్ అస్లం ఇతర నెలల్లో నెలంతా ఉపవాసాలు ఉండేవారు అని ఉండేవారా అని ప్రశ్నించాను. ఆయిషా రజల్లా తాలా గారు ఇలా సమాధానమిస్తూ రంజాన్ నెల తప్పితే ఇతర ఏ నెలలోనూ నెలంతా ఉపవాసాలు ఉండటం నేనైతే చూడలేదు, ఎరుగను. అదేవిధంగా ఇతర ఏ నెలలోనూ పూర్తిగా ఉపవాసం ఉండకపోవటం అనేది కూడా మరణించే వరకు జరగలేదు అని అన్నారు. ముస్లిం హదీస్. ఇమ్రాన్ బిన్ హుసైన్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని లేదా మరో వ్యక్తిని ఇమ్రాన్ వింటూ ఉండగా, ఓ ఫలానా వ్యక్తి, నీవు షాబాన్ చివరన ఉపవాసాలు పాటించావా అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి లేదు అని అన్నాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ ఉపవాసాలు ముగియగానే పండుగ తర్వాత ఈ దినాలలో ఉపవాసాలు పాటించు అని హితబోధ చేశారు. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. ఈ వ్యక్తి ప్రతి నెల చివరన ఉపవాసం ఉండేవాడు. ప్రవక్త మొహమ్మద్ అస్లం షాబాన్ నెల చివరన ఉపవాసాలు ఉండవద్దని వారిస్తే ఆ వ్యక్తి షాబాన్ చివరన ఉపవాసం ఉండలేదు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ అస్లం అతన్ని, నువ్వు ప్రతి నెల చివరి రోజులో ఉపవాసాలు పాటించేవాడివి, మరి షాబాన్ చివరన ఉపవాసాలు ఉన్నావా లేదా అని అడిగారు. ఆ వ్యక్తి లేదు అని సమాధానమిచ్చాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ అస్లం రంజాన్ తర్వాత ఉపవాసం ఉండమని, ఎందుకు ఎల్లప్పుడూ చేస్తూ ఉన్న ఒక మంచి పనిని ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి, వదలకూడదు అని హితబోధ చేశారు. హబు హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. రంజాన్ తర్వాత అల్లా సుబానా తాలా మాసమైన ముహర్రం నెలలో పాటించబడే ఉపవాసాలు అత్యంత శ్రేష్టమైనవి. అదేవిధంగా ఫర్జ్ నమాజు తర్వాత పాటించబడే నఫిల్ నమాజుల్లో తహజ్జుద్ నమాజు అత్యంత శ్రేష్టమైనది. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ప్రవచనం ఏం చెప్పారంటే, రంజాన్ తర్వాత అల్లా సుబానా తాలా యొక్క మాసం నెల అయిన ముహర్రం నెలలో పాటించబడే ఉపవాసాలు అత్యంత శ్రేష్టమైనవి. అదేవిధంగా ఫర్జ్ నమాజు తర్వాత పాటించబడే నఫిల్ నమాజుల్లో తహజ్జుద్ నమాజు అత్యంత శ్రేష్టమైనది.
ముస్లిం హదీస్. ఇబ్నే అబ్బాస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముహర్రం 10వ తేదీ మరియు రంజాన్ నెలల ఉపవాసాలను తప్ప మరే ప్రత్యేక దినాల ఉపవాసాలను భక్తి శ్రద్ధలతో ఆచరించటం నేను చూడలేదు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం రంజాన్ మరియు ముహర్రం 10వ తేదీలో ఉపవాసాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, ఇతర ఉపవాసాలకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అంటే అన్నిటికంటే ప్రాముఖ్యత గల ఉపవాసాలు రంజాన్ మరియు ముహర్రం 10వ తేదీ ఉపవాసాలు. ఇది ఇబ్నే అబ్బాస్ యొక్క అభిప్రాయం. కాకపోతే అర్ఫాహ్ ఉపవాసం ముహర్రం ఉపవాసం కంటే శ్రేష్టమైనది. అర్ఫా రోజు, ఏదైతే అర్ఫా రోజు ఉపవాసం ఉందో ఆ యొక్క అర్ఫా రోజు యొక్క ఉపవాసం ముహర్రం అప్పుడు ఉండే ఉపవాసం కంటే అర్ఫా అప్పుడు ఉండే ఉపవాసం ఎంతో గొప్పది. అనేక హదీసుల్లో దీని గురించి వచ్చింది. ఇబ్నే అబ్బాస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హాషురా ఉపవాసం పాటించారు, ప్రజలకు కూడా పాటించమని ఆదేశించారు. అప్పుడు ప్రజలు, ఓ అల్లా యొక్క ప్రవక్త, దీన్ని యూదులు క్రైస్తవులు శుభకరమైన పవిత్రమైన దినంగా భావిస్తారు అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ నేను వచ్చే సంవత్సరం బ్రతికి ఉంటే 9వ తేదీన కూడా ఉపవాసం ఉంటాను అని అన్నారు. ముస్లిం హదీస్. అంటే 9వ-10వ తేదీలో ఉపవాసం పాటించి వారు అదేవిధంగా ఆ యొక్క ఏదైతే 2 వర్గాలు ఉన్నా వారిని వ్యతిరేకిస్తాను అని అన్నారు. ఉమ్మే ఫదల్ బింతే హారిస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం అరఫాత్ నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం ఉండటాన్ని గురించి ప్రజల్లో భేదాభిప్రాయాలు తలెత్తాయి. కొందరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ నాడు ఉపవాసంతో ఉన్నారు అని, మరికొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసంతో లేరు అని అన్నారు. నేను పాలపాత్రను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపించాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో ఒంటిపై కూర్చొని ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాలు త్రాగారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసంతో లేరని తెలిసింది. బుఖారీ మరియు ముస్లిం హదీస్. ఉమ్మే ఫదల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నాన భార్య, అంటే అబ్బాస్ రజల్లా తాలా యొక్క భార్య, అంటే హాజీలు అరఫాత్ నాడు ఉపవాసం ఉండొద్దు. ఎవరైతే హజ్జికి వెళ్తారో ఆ రోజు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఇతరులు, అంటే హజ్జికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉన్నారో వాళ్ళు ఇతరులు ఈ దినాన ఉపవాసం పాటించవచ్చు. ఆయిషా రజల్లా తాలా గారి కథనం ప్రకారం నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 జిల్హిజ్జాలో ఎన్నడూ ఉపవాసం ఉండటం చూడలేదు. జిల్హిజ్జా 10వ రోజు ఎప్పుడు కూడా ఉపవాసం ఉండటం చూడలేదు. ముస్లిం హదీస్. అంటే 10 జిల్హిజ్జాకు చాలా ప్రాధాన్యత ఉంది, దాని ఉపవాసాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. చాలా వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 జిల్హిజ్జాలో ఉపవాసం ఉండేవారు కాదు, ఒక్కోసారి ఉండేవారు కారు. ఒక్కోసారి ఉండేవాళ్ళు, ఒక్కోసారి ఉండేవాళ్ళు కాదు. ఆయిషా రజల్లా గారు నాకు తెలియదని పేర్కొంది. వాస్తవం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉండేవారని ఇతర హదీసుల్లో పేర్కొనటం జరిగింది. దీని గురించి వేరే హదీసుల్లో తెలుస్తుంది. అబు ఖతాదహ్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఓ అల్లా యొక్క ప్రవక్త, మీరు ఎలా ఉపవాసం పాటిస్తారు అని ప్రశ్నించాడు. అతని ఈ
ఈ మాటలు విని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు చాలా కోపం వచ్చింది. ఉమర్ రజల్లా తల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు కోపాన్ని చూసి, మేము అల్లాను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా, మొహమ్మద్ సల్లల్లాహు ప్రవక్తగా స్వీకరించాము. ఉమర్ రజల్లా గారు ఏమన్నారు, మొహమ్మద్ సల్లల్లాహు గారి ముఖంలో ఆ కోపాన్ని గమనించి, మేము అల్లాను ప్రభువుగా, సృష్టికర్త అయిన అల్లాను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా స్వీకరించాము. ఇంకా మేము అల్లా ఆగ్రహం నుండి, అదేవిధంగా ఆయన ప్రవక్త ఆగ్రహం నుండి శరణు కోరుతున్నాము అని పలికారు. ఉమర్ రజల్లా తాలా గారు ఈ వచనాన్ని అనేకసార్లు వల్లించారు, అనేకసార్లు చెప్పారు. చివరికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోపం చల్లబడింది. అప్పుడు ఉమర్ రజల్లా తాలా గారు, ఓ అల్లా యొక్క ప్రవక్త, ఎల్లప్పుడూ ఉపవాసాలుండే వ్యక్తి గురించి చెప్పండి అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అటువంటి వ్యక్తి ఉపవాసం పాటించను లేదు, విరమించను లేదు, అంటే అతనికి ఉపవాస పుణ్యం దక్కదు. ఎల్లప్పుడూ ఉపవాసం ఉన్నా కూడా ఉపవాస పుణ్యం అతనికి దక్కదు, అంటే ఏమీ తినకుండా ఆకలి దప్పులతో ఉన్నాడు అని అర్థం. మళ్ళీ ఉమర్ రజల్లా తాలా గారు, రెండు ఉపవాసాలు ఉండి ఒకరోజు ఉపవాసం ఉండని వాడు ఎటువంటి వాడు ఓ ప్రవక్త అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ శక్తి ఎవరికి ఉంది అని అన్నారు. మళ్ళీ ఉమర్ రజల్లా తాలా గారు, ఒకరోజు ఉపవాసం నుండి ఒకరోజు ఉపవాసం ఉండని వాడు ఒకరోజు ఉండి ఒకరోజు ఉండని వాడు ఎటువంటి వాడు అని ప్రశ్నించారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది దావూద్ అలైహిస్సలాం యొక్క సంప్రదాయం, దావూద్ అలైహిస్సలాం గారి యొక్క సాంప్రదాయం. ఒకరోజు ఉపవాసం ఉండేవారు, ఒకరోజు ఉండేవారు కాదు, ఒకరోజు ఉండేవారు, ఒకరోజు ఉండేవారు కాదు, ఇది దావూద్ అలైహిస్సలాం గారి యొక్క సాంప్రదాయం అని అన్నారు. అతను ఒకరోజు ఉపవాసం ఉండేవారు, ఒకరోజు ఉపవాసం ఉండేవారు కాదు దావూద్ అలైహిస్సలాం గారు. ఆ తర్వాత మళ్ళీ ఉమర్ రజల్లా తాలా గారు, ఒకరోజు ఉపవాసం ఉండి రెండో రోజులు ఉండని వ్యక్తి ఎటువంటి వాడు అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇలా నేను ఉండాలని, ఉండే శక్తి ఇవ్వబడాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నెలలో 3 రోజులు ఉపవాసం ఉండటం మరియు రంజాన్లో ఉపవాసం ఉండటం ఎల్లప్పుడూ ఉపవాసం ఉండటంతో సమానమని అన్నారు. ప్రతి నెల 3 రోజులు మరియు రంజాన్లో 30 రోజులు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు ఎల్లప్పుడూ ఉపవాసం ఉంటే ఎంత పుణ్యమో అంత పుణ్యమని చెప్పారు. అదే విధంగా జిల్హిజ్జా 9వ తేదీన ఉపవాసం ఉంటే 2 సంవత్సరాల పాపాలు క్షమించబడతాయని, 1 గడిచిన సంవత్సరం మరొకటి రాబోయే సంవత్సరం. అదేవిధంగా మొహరం 10వ తేదీన ఉపవాసం ఉంటే గడిచిన 1 సంవత్సరం పాపాలు క్షమించబడతాయని అన్నారు. ముస్లిం హదీస్. ఈ యొక్క హదీస్ యొక్క వివరణ, సంవత్సరమంతా నిరంతరాయంగా ఉపవాసం ఉండటం, నిషిద్ధ దినాల్లో ఉపవాసం ఉండటం అధర్మం. అంటే సంవత్సరమంతా ఉపవాసాలు ఉండటం ధర్మం కాదు, అదేవిధంగా నిషేధించబడిన దినాలలో ఉపవాసం ఉండటం ధర్మం కాదు, ప్రతి నెల 3 ఉపవాసాలు పాటించటం వల్ల నెలంతా ఉపవాసం ఉన్నట్లు పుణ్యం లభిస్తుంది, ఎందుకంటే 1 పుణ్యానికి 10 పుణ్యాల ప్రతిఫలం లభిస్తుంది. రంజాన్ నెలంతా ఉపవాసం ఉంటే 10 నెలల ఉపవాసాల పుణ్యం లభిస్తుంది. ప్రతి నెల 3 ఉపవాసాలు ఉండి రంజాన్ ఉపవాసాలు ఉంటే అతనికి సంవత్సరమంతా ఉపవాసం ఉండే పుణ్యం లభిస్తుంది. అయితే ఒకరోజు ఉపవాసం ఉండటం, ఒకరోజు వదలటం ఉత్తమం. ఒకరోజు ఉపవాసం ఉండటం, 2 రోజులు వదలడం అంతకంటే ఉత్తమం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, దాని గురించి నాకు శక్తి ఉంటే ఎంత బాగుండును అని అనడానికి అర్థం అన్నమాట. దాసుల హక్కుల్లో నిమగ్నంగా
ఉండడం వల్ల అధికంగా ఉపవాసాలు ఉండే అవకాశం లభించదు. అందువల్ల ప్రవక్త ముహమ్మద్ సుస్లం ఇలా అన్నారు. అదేవిధంగా ఈ హదీసు వల్ల అర్ఫాత్ నాడు ఉపవాసం అభిలషణీయం అని, దీనివల్ల 2 సంవత్సరాల పాపాలు క్షమించబడతాయని తెలిసింది. అబూ ఖతాదహ్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం సోమవారం ఉపవాసం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించడం జరిగింది. సోమవారం నాడు మండే రోజు ఉపవాసం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను ఈనాడు జన్మించాను, సోమవారం రోజు ఈరోజే నాపై ఖురాన్ అవతరించింది సోమవారం రోజు అని అన్నారు. ముస్లిం హదీస్. అంటే సోమవారం రోజు ఉపవాసం ఉండవచ్చు. ముఆజహ్ ముస్లిం హదీస్. ముఆజహ్ అదవియహ్ రజియల్లా తాలా గారి కథనం ప్రకారం, నేను ఆయిషా రజియల్లా తాలాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి నెల 3 రోజులు ఉపవాసం ఉండేవారా అని అడిగాను. ఆయిషా రజియల్లా తాలా గారు అవును అని సమాధానమిచ్చారు. మళ్ళీ నేను ఏ రోజులు ఉపవాసం ఉండేవారు అని అడిగాను. ఆయిషా రజియల్లా తాలా గారు ప్రత్యేకించేవారు కాదు, తాను కోరని దినాల్లో ఉపవాసం ఉండేవారు, ప్రత్యేకించేవారు కాదు అని సమాధానమిచ్చారు. ముస్లిం హదీస్. అంటే అదనపు ఉపవాసాలు ఆచరించడానికి దినాలను ప్రత్యేకించేవారు కాదు, ఒక్కోసారి ప్రారంభంలో, ఒక్కోసారి మధ్యలో, ఒక్కోసారి చివరిలో ఉపవాసాలు ఉండేవారు, 13, 14, 15 తేదీలను ప్రత్యేకించేవారు కాదు. అయితే ఈ తేదీలలో ఉపవాసం ఉండటం అత్యుత్తమం. దీన్ని గురించి వేరే హదీసుల్లో తెలుస్తుంది. అబూ అయ్యూబ్ అన్సారీ రజల్లా తలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ఎవరైనా రంజాన్ ఉపవాసాలు ఉండి రంజాన్ తర్వాత షవాల్ నెలలో 6 ఉపవాసాలు ఉంటే ఎల్లప్పుడూ ఉపవాసాలు ఉండేటంత పుణ్యం లభిస్తుందంట. అబూ అయ్యూబ్ అన్సారీ రజల్లా తలా గారి కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ఎవరైనా రంజాన్ ఉపవాసాలు ఉండి తర్వాత రంజాన్ తర్వాత వచ్చే షవ్వాల్ నెలలో కూడా ఈ రంజాన్ రోజాలతో పాటు ఆ 6 రోజాలు తర్వాత వచ్చే నెలలో షవ్వాల్లో వచ్చే 6 రోజాలు కూడా ఎవరైతే ఉంటారో ఎల్లప్పుడూ ఉపవాసాలు ఉండేటంత పుణ్యం లభిస్తుంది. ముస్లిం హదీస్ 50. అంటే పండగ నమాజు తర్వాత 2వ తేదీ నుండి వీటిని ప్రారంభించాలి, వరుసగా పాటించాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా మధ్యలో ఆటంకం కలిగితే ఏం పర్వాలేదు, తర్వాత పాటించవచ్చు. అబూ సయ్యీద్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈదుల్ ఫిత్ర్ ఈదుల్ అదహ నాడు ఉపవాసం ఉండరాదని వారించారు. అంటే రంజాన్ రోజు, బక్రీద్ రోజు, ఏదైతే పండగ రోజు ఉందో ఆ పండగ రోజుల్లో ఉపవాసం ఉండవద్దు అని చెప్పారు బుఖారీ మరియు ముస్లిం హదీస్. ఎందుకంటే ఈ దినాలు అల్లా సుబానా తాలా తరపు నుండి ఆతిథ్య దినాలు. ఈ 2 దినాలు మరియు జిల్హిజ్జా 13వ తేదీ వరకు ఉపవాసం పాటించడం నిషిద్ధం. అదేవిధంగా అబూ సయ్యీద్ కుదిరి రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ఈ 2 దినాలలో ఉపవాసం పాటించడం ధర్మసమ్మతం కాదు. అంటే ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అదా, బుఖారీ మరియు ముస్లిం హదీస్. నుబైషహ్ అల్ హుజలి రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, జిల్హిజ్జా 11, 12, 13 దినాలు తినే త్రాగే దైవాన్ని స్మరించే దినాలు. ముస్లిం హదీస్. అంటే తషరీక్ దినాలు అంటే జిల్హిజ్జా 11, 12, 13 తేదీలను అంటారు. ఎందుకంటే ఈ దినాల్లో అరబ్బులు కుర్బానీ మాంసాన్ని ఎండబెట్టేవారు, అందుకే వీటిని
తఫ్రిక్ దినాలు అంటారు. కనుక ఈ దినాల్లో ఉపవాసం ఉండద్దు. ఈ దినాల్లో తింటూ దైవాన్ని స్మరిస్తూ ఉండాలి. అల్లా యొక్క ఆదేశం అల్హిజ్జా 22వ సూరాలో 28వ వాక్యం. మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద నిర్ణీత దినాలలో అల్లా పేరును స్మరిస్తూ జబా చేయండి. వాటి మాంసాన్ని తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి అని ఉంది ఈ ఖురాన్ వాక్యంలో. అంటే యౌమున్ నహర్ మరియు తష్రీక్ దినాలు. అబు హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ప్రత్యేకంగా శుక్రవారం ఉపవాసం ఉండరాదు, ఉండకూడదు. శుక్రవారం రోజు ఉపవాసం ఉండవద్దు. రంజాన్లో అయితే ఉండొచ్చు, వేరే రోజుల్లో శుక్రవారం రోజు కూడా ఉపవాసం ఉండద్దు. అయితే శుక్రవారంతో మరో దినాన్ని కలుపుకోవాలి. అంటే గురువారం శుక్రవారం లేదా శుక్రవారం శనివారం, ఒక్క శుక్రవారం నాడు మాత్రమే ఉపవాసం ఉండకూడదు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబు హురైరా రజిల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, శుక్రవారం రాత్రిని ఆరాధన కొరకు ప్రత్యేకించకండి. శుక్రవారం యొక్క రాత్రిని ఆరాధన కొరకు ప్రత్యేకించకండి. అదేవిధంగా శుక్రవారం యొక్క దినాన్ని ఉపవాసానికి ప్రత్యేకించకండి. ఉపవాసాలు ఉంటూ శుక్రవారం వస్తే పర్వాలేదు, కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజు మాత్రమే ఉపవాసాన్ని పెట్టుకోవద్దు. ముస్లిం హదీస్. అబూ సయ్యద్ కుదిరి రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, అల్లా సుబ్హానా తాలా మార్గాల్లో ఒకరోజు ఉపవాసం ఉంటే అల్లా సుబ్హానా తాలా అతన్ని నరకం నుండి 70 సంవత్సరాల దూరం ఉంచుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వాక్యం, అల్లా సుబ్హానా తాలా యొక్క మార్గంలో, అల్లా యొక్క మార్గంలో ఎవరైనా ఒకరోజు ఉపవాసం ఉంటే ఇస్లాం పద్ధతిలో, ఇస్లాం కోసం ఒక ముస్లింగా, పూర్తి ముస్లింగా ఎవరైతే ఉండి ఒక్కరోజు ఉపవాసం ఉంటే నరకం నుండి 70 సంవత్సరాల దూరం ఉంచుతాడు వాళ్ళని. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు నన్ను, ఓ అబ్దుల్లా, నీవు పగలు ఉపవాసం ఉంటున్నావని రాత్రి నమాజు చేస్తున్నావనే వార్త నాకు అందలేదా అంటే, నువ్వు అలా చేస్తున్నావని నాకు తెలిసిందని అన్నారు. నేను అవును అల్లా యొక్క ప్రవక్త అని అన్నాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నువ్వు అలా చేయకు, నువ్వు ఒకసారి ఉపవాసం ఉండు, ఒకసారి ఉపవాసం ఉండకు, అదేవిధంగా రాత్రి కొంతసేపు నమాజులో గడుపు, కొంతసేపు నిద్రపో, ఎందుకంటే నీపై నీ శరీర హక్కు ఉంది, నీపై నీ కంటి హక్కు ఉంది, నీపై నీ భార్య హక్కు ఉంది, నీపై నీ అతిథుల హక్కు ఉంది. ఎల్లప్పుడూ ఉపవాసం ఉన్నవాడు ఉపవాసం లేనట్టే. అంటే ఉపవాస పుణ్యం అతనికి లభించదు. ప్రతి నెల 3 ఉపవాసాలు ఉంటే సరిపోతుంది, అది ఎల్లప్పుడూ ఉపవాసం ఉండటానికి సమానం. నువ్వు ప్రతి నెల 3 ఉపవాసాలు పాటించు, ప్రతి నెల 1 ఖురాన్ పూర్తి చెయ్యి అని అన్నారు. అప్పుడు నేను, నాకు ఇంతకంటే ఎక్కువ శక్తి ఉంది అని అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అన్నిటికంటే ఉత్తమమైన దావూద్ అలైహిస్సలాం గారి యొక్క ఉపవాసం పాటించు. అంటే రోజు తప్పి రోజు ఉపవాసం ఉండు,
ఒక వారంలో ఖురాన్ పూర్తి చేయి, ఇంతకు మించి ఆచరించకు అని అన్నారు బుఖారీ మరియు ముస్లిం హదీస్. అదేవిధంగా ఆయిషా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు నా వద్దకు వచ్చారు. నీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా అని అడిగారు. నేను లేదు అని అన్నాను. అయితే నేను ఉపవాసం ఉంటాను అని అన్నారు. అంటే తినడానికి ఏమీ లేకుంటే నేను ఇప్పటి నుండే ఉపవాస సంకల్పం చేసుకుంటాను అని అన్నారు. ఆ తర్వాత మరోసారి మా ఇంటికి వచ్చారు. ఏదైనా తినడానికి ఉందా అని అడిగారు. నేను అవును ఉంది ఓ అల్లా యొక్క ప్రవక్త, తీపి వస్తువు కానుకగా నాకు పంపబడింది అని అన్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లం నాకు చూపించు, ఈరోజు ఉదయం నేను ఉపవాస సంకల్పం చేసుకున్నాను కానీ తినే వస్తువు ఉంది కాబట్టి ఉపవాసాన్ని విరమిస్తాను అని పలికి ఆ వస్తువును తిన్నారు. అంటే ఇది అదనపు అంటే నఫిల్ ఉపవాసాల గురించి చెప్పబడుతుంది. ఇక్కడ రంజాన్ అదేగా వేరే ఇతర ఫరజ్ నమాజుల గురించి కాకుండా నఫిల్ రోజాలు గురించి చెప్పబడింది ఇక్కడ. ఈ హదీసు ద్వారా అనేక విషయాలు తెలిసాయి. ఒకవేళ ఎవరైనా పగలు ఏమీ తినకుండా పొద్దుటి నుంచి కనుక ఏం తినకుండా అదనపు ఉపవాసం సంకల్పం చేసుకోవచ్చు. మధ్యలో అయినా సరే పొద్దుటి నుంచి ఏం తినకుండా ఉన్నాం, సడన్గా ఉపవాసం ఉందామనుకునే ఇప్పటి నుంచి నేను ఉపవాసం ఉంటానే అనుకుని కూడా నఫిల్ రోజా సగం నుంచి అయినా కంటిన్యూ చేయొచ్చు. అది ధర్మ సమ్మతమే అవుతుంది. అదేవిధంగా మరో వ్యక్తి అదనపు ఉపవాసంతో ఉన్నాడు, ఏదైనా వస్తువు తిని ఉపవాసం విరమిస్తే అది ధర్మ సమ్మతమే. ఫరజ్ రోజా కాదు కాబట్టి నఫిల్ రోజాలు అదనపు రోజాలు కాబట్టి వీటిని సొంతగా ఉంటున్నావు కాబట్టి వీటిని సగం నుంచి అయినా ఉండొచ్చు లేదా సగంలో అయినా విడవచ్చు. వీటికి ఎటువంటి రూల్స్ అంటే ఎటువంటి బలవంతపు ఇది కానీ అంటే ఎటువంటి రూల్స్ లేవు. అంటే నీ సొంత నీ యొక్క భక్తి ఎలా ఉందో వాటి ప్రకారం ఆచరించుకోవచ్చు. ఇది నీ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా పగలు ఏమీ తినకుండా అదనపు ఉపవాసం సంకల్పం చేసుకోవడం ధర్మ సమ్మతమే. అదేవిధంగా మరో వ్యక్తి అదనపు ఉపవాసంతో ఉన్నాడు, ఏదైనా వస్తువు తిని ఉపవాసం విరమిస్తే అది కూడా ధర్మ సమ్మతమే. తర్వాత దాన్ని పూర్తి చేసుకుంటే మంచిదే, చేయకపోయినా మరేం పర్వాలేదు. హైసున్ అంటే ఖర్జూరం, నెయ్యి పనీర్ కలిపి చేయబడే ఒక స్వీటు, అది ఒక రకమైన హల్వా లాంటిది. అనస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్మే సులైమ్ ఇంటికి వచ్చారు. ఉమ్మే సులైమ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తినడానికి ఖర్జూరం నెయ్యి తెచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నెయ్యిని దాని సీసాలో వేసేయి, ఖర్జూరాలను దాని డబ్బాలో వేసేయి, నేను వాటిని తినను ఎందుకంటే నేను ఉపవాసంతో ఉన్నాను అని అన్నారు. ఆ తర్వాత ఇంట్లో ఒక మూలకు వెళ్లారు, అదనపు నమాజ్ చేశారు, నఫిల్ నమాజ్ చేశారు. ఇంకా ఉమ్మే సులైమ్ మరియు వారి కుటుంబం వారి కొరకు దువా చేశారు. బుఖారి హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, మీలో ఎవరైనా ఉపవాస స్థితిలో విందుకు ఆహ్వానిస్తే అతడు నేను ఉపవాసంతో ఉన్నానని చెప్పేయండి. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, మీలో ఎవరైనా విందుకు ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించాలి, ఒకవేళ ఉపవాసంతో ఉంటే అతడు నమాజు చదవాలి, ఒకవేళ ఉపవాసంతో లేకపోతే విందు ఆరగించాలి. అంటే ఒకవేళ అతడు ఉపవాసంతో ఉంటే ఉపవాసం విరమించకూడదు, అయితే అదనపు నమాజు చదవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లం ఉమ్మే సులైమ్ ఇంట్లో అదనపు నమాజ్ చదివినట్లు. ఉమ్మే హాని రజల్లా తాలా గారి కథనం ప్రకారం మక్కా విజయం నాడు అప్పటికి మక్కా జయించబడింది,
ఫాతిమా రజల్లా తాలా గారు వచ్చి ప్రవక్త ముహమ్మద్ అస్లంకు ఎడమ వైపు కూర్చున్నారు. ఉమ్మే హానీ రజల్లా తాలా గారు ప్రవక్త ముహమ్మద్ అస్లం కుడివైపు కూర్చున్నారు. ఇంతలో ఒక బానిసరాలు ఒక గిన్నెలో త్రాగే పదార్థం తీసుకువచ్చి ఆమె దాన్ని ప్రవక్త ముహమ్మద్ అస్లంకు ఇచ్చింది. ప్రవక్త ముహమ్మద్ అస్లం కొంత త్రాగి మిగిలింది ఉమ్మే హానీ గారికి ఇచ్చారు. ఉమ్మే హానీ కూడా కొంత త్రాగారు. ఆ తర్వాత ఆమె, అల్లా యొక్క ప్రవక్త, నేను ఉపవాసంతో ఉన్నాను, ఈ నీళ్లు త్రాగి నేను ఉపవాసాన్ని విరమించాను అని అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం, తప్పిన ఉపవాసాలు పాటిస్తున్నావా అని అడిగారు. దానికి ఆమె, లేదు అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ అస్లం, అదనపు ఉపవాసం అయితే మరేం పర్వాలేదు అని అన్నారు. అబూ దావూద్, తిర్మిది, దారిమి హదీసుల్లో ఉంది. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఉమ్మే హానీ, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఉపవాసంతో ఉన్నాను అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ అస్లం, అదనపు ఉపవాసం ఉండేవాడు తనకు తాను నాయకుడు, యజమాని, అతడు కోరితే కొనసాగించగలడు లేకపోతే విరమించగలడు అని అన్నారు. అదే ఘనత గల రాత్రి లైలతుల్ ఖద్ర. లైలతుల్ ఖద్ర్ షబే లైలతుల్ ఖద్ర్ అంటే గౌరవనీయమైన రాత్రి. ఇస్లామీయ పరిభాషల్లో రంజాన్ చివరి దశకంలోని ఐదు బేషి రాత్రుల్లోని ఒక రాత్రిని లైలతుల్ ఖద్ర్ అని అంటారు. ఇందులో ఆరాధించడం 1000 రాత్రుల ఆరాధన కంటే గొప్పది. 1000 రాత్రుల ఆరాధన అంతకంటే ఎక్కువ గొప్పది. దీన్ని గొప్పతనాన్ని గురించి, ప్రాముఖ్యతను గురించి, ప్రాధాన్యతను గురించి అల్లా సుబ్హాన తాలా ఖురాన్లో పేర్కొన్నాడు. ఖురాన్లో 97:1-5. నిశ్చయంగా మేము దీనిని, ఈ ఖురాను ఘనత గల రాత్రి అల్ ఖద్రలో అవతరింపజేశాము. మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు? ఆ ఘనత గల రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనది. 1000 నెలలు అంతకంటే ఎక్కువ గొప్పది. ఆ రాత్రిలో దేవదూతలు మరియు జిబ్రయిల్ దైవదూత తమ ప్రభు అనుమతితో ప్రతి వ్యవహారానికి సంబంధించిన ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు. ఆ రాత్రిలో తెల్లవారు వరకు శాంతి వర్ధిల్లుతుంది. ఈ సూరా యొక్క అవతరణ కారణం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ అస్లం బనీ ఇజ్రాయిల్కు చెందిన 4 భక్తుల గురించి ప్రస్తావించారు. వీరు 80 సంవత్సరాల వరకు అల్లాను ఆరాధించారు. ఒక రవ్వంత కూడా దైవ అవిధేయతకు పాల్పడలేదు. వీరు అయ్యూబ్ అలైస్లం, జకరియా అలైస్లం, హిజ్కిల్ అలైస్లం, యషా అలైస్లం. వీరు ప్రవక్త ముహమ్మద్ అస్లం అనుచరులకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం వద్దకు జిబ్రీల్ అలైస్లం వచ్చి ఇలా అన్నారు, ఓ ముహమ్మద్ సల్లాస్లం, ఈ బృందం ఆరాధన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది, కనుక అల్లా సుబాన తల అంతకంటే ఉన్నతమైన విషయాన్ని అవతరింపజేశాడు. అదే షబే ఖద్ర్. అది మీరు మీ సమాజం ఆశ్చర్యం చెందిన దానికంటే ఉత్తమమైనది అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ అస్లం, ఆయన అనుచరులు చాలా సంతోషించారు. ఇబ్నే కసీర్, ఇబ్నే అబీ హతీమ్, ముజాహిద్ దీని భావాన్ని ఇలా పేర్కొన్నారు, ఈ రాత్రిలో చాలా సత్కార్యం, ఉపవాసం, నమాజు,
వెయ్యి రాత్రుల ఉపవాసాలు నమాజుల కంటే ఉత్తమమైనది ఈ ఒక్క రాత్రి ఇబ్నే కసీర్ చెప్తున్నారు. షబే కదర్ ప్రాధాన్యతను గురించి ప్రాముఖ్యతను గురించి అనేక హదీసులు ఉన్నాయి. ఇది షబే కదర్ అంటే రంజాన్కి ముందు వచ్చేది కాదు, రంజాన్ నెలలో రంజాన్ చివరిలో ఒకరోజు విడిచి ఒకరోజు విడిచి ఒకరోజు వచ్చారు చివరి 10 రోజుల్లో ఉన్న 5 రోజుల్లో ఒకరోజు ఇది. అది ఖురాన్ అవతరించబడిన రోజు. చాలామంది ముస్లింలు ఈ యొక్క విషయం తెలియక కొంతమంది షబే కదర్ లైలతుల్ కదర్ అని రంజాన్ రాకముందే ఒక నెల ముందే దీనిని కొంతమంది జరపటం జరుగుతూ ఉంది ఈనాటి సమాజంలో. కానీ ఖురాన్ హదీసుల ద్వారా ఏం తెలుస్తుందంటే ఇది రంజాన్ నెలలో లాస్ట్ చివరి రోజుల్లో ఒకరోజు అని, దానిని సెర్చ్ చేయమని వెతకమని, అందుకే ఆ యొక్క రోజుల్లో మనం ఆరాధన ఎక్కువగా చేయాలని దేవుడు ఖురాన్లో హదీసుల ద్వారా తెలుపుతున్నాడు. ఆయిషా రజుల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, రంజాన్ చివరి దశకంలోని బేసి రాత్రుల్లో షబే కదర్ను వెతకండి. అబ్దుల్లా బిన్ ఉమర్ రజుల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క అనుచరులు రంజాన్ చివరి 7 రాత్రులు కలలో షబే కదర్ చూపటం జరిగింది. అది విన్న ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా అభిప్రాయం మీ కల రంజాన్ చివరి 7 రాత్రులది సరైనదే. అంటే అందరూ రంజాన్ చివరి రాత్రుల్లో షబే కదర్ను చూశారు. షబే కదర్ను కోరేవారు రంజాన్ చివరి 7 రాత్రుల్లో వెదకాలి. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే 7 రాత్రులంటే 21 నుండి 27వ రాత్రి వరకు లేదా 23 నుంచి 29వ రాత్రి వరకు, ఈ రాత్రుల్లో ఏదో ఒకటి షబే కదర్ అయి ఉంటుంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా తలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుచరులకు రంజాన్ చివరి 7 రాత్రులు కలలో షబే కదర్ చూపడం జరిగింది. ఇది విన్న ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా అభిప్రాయం మీ కల రంజాన్ చివరి 7 రాత్రులది సరైనది. అంటే అందరూ రంజాన్ చివరి రాత్రుల్లో షబే కదర్ను చూశారు. షబే కదర్ను కోరేవారు రంజాన్ చివరి 7 రాత్రుల్లో వెదకాలి. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అదేవిధంగా బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో ఇంకొక హదీస్, ఇబ్నే అబ్బాస్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, షబే కదర్ను రంజాన్ చివరి దశకంలో వెతకండి. అంటే 9 రాత్రులు మిగిలి ఉండగా లేదా 7 రాత్రులు లేదా 5 రాత్రులు మిగిలి ఉంటే 25 అలా రాత్రుల్లో వెతకండి. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ సయ్యద్ కుదిరి రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ మొదటి దశకంలో ఎతికాఫ్ పాటించారు. ఆ తర్వాత మధ్య దశకంలో ఎతికాఫ్ ఒక తుర్కీ టెంట్లో పాటించారు. ఆ తర్వాత ఒకరోజు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం టెంట్ నుండి తల బయటకు తీసి, నేను మొదటి దశకంలో ఎతికాఫ్ పాటించాను, షబే కదర్ను వెదికాను, కానీ మొదటి దశకంలో షబే కదర్ లభించలేదు. మళ్ళీ నేను మధ్య దశకంలో ఎతికాఫ్ను పాటించాను, కానీ అందులో కూడా దొరకలేదు. ఆ తర్వాత నా దగ్గరకు ఒక దైవదూత వచ్చాడు, షబే కదర్ రంజాన్ చివరి దశకంలో ఉందని తెలిపాడు. నాతో పాటు ఎతికాఫ్ పాటించదలిచిన వ్యక్తి చివరి దశకంలో కూడా ఎతికాఫ్ పాటించాలి. నాకు స్వప్నంలో షబే కదర్ చూపించబడింది, మళ్ళీ మరిపించబడింది. కలలో నన్ను నేను షబే కదర్ ఉదయం బురదలో సజ్దా చేస్తూ ఉండగా చూశాను. కనుక షబే కదర్ను చివరి దశకంలో వెతకండి, ప్రతి బేషి రాత్రిలో వెతకండి అని ఆదేశించారు. షబే కదర్ రాత్రి వర్షం పడింది. మస్జిద్ పై కప్పు ఖర్జూరం ఆకులతో
చేయబడి ఉండేది. వర్షం వల్ల మస్జిద్లో నీళ్లు కారాయి. మస్జిద్లో అంతా బురదమయం అయిపోయింది. నేను ప్రవక్త మొహమ్మద్స్లం నుదుటిపై బురద తగిలి ఉండటం చూశాను. అది 21వ రాత్రి ఉదయం అని ఉల్లేఖనకర్త అన్నారు. బుఖారీ హదీస్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా తాలా గారి కథనంలో 23వ రాత్రి అని ఉంది. ముస్లిం హదీస్. జిర్ బిన్ హుబైష్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం, నేను ఉబై బిన్ కహాబ్ను మీ సోదరులు అబ్దుల్లా బిన్ మసూద్ షబే ఖదర్ విషయంలో ఒక వ్యక్తి సంవత్సరమంతా రాత్రులు ఆరాధిస్తే అతనికి సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రాత్రి షబే ఖదర్ దొరికిపోతుంది అని అంటున్నారు అని చెప్పారు. ఏమి అతనికి ఈ ఆదేశం సరైనదేనా? ఏమి అతని ఈ యొక్క ఆదేశం సరైనదేనా? అప్పుడు ఉబై బిన్ కహబ్ అల్లా సుబానాతాల ఇబ్నే మసూదును కరుణించుగాక. ప్రజలు ఆ ఒక్క రాత్రినే నమ్ముకుని ఉండకూడదని అలా చెప్పి ఉంటారు. ఎందుకంటే షబే ఖదర్ రంజాన్లో ఉందని, షబే ఖదర్ ఎప్పుడుంది? రంజాన్లో ఉందని, రంజాన్ చివరి దశకంలో ఉందని, అది 27వ రాత్రి షబే ఖదర్ అని అన్నారు. ఓ అబు ముంజీర్, మీరు ఎలా కనిపెట్టారు అని నేను అడిగాను. దానికి అతను, ప్రవక్త మొహమ్మద్ అస్లం మాకు ఇచ్చిన సూచనలు చిహ్నాల ద్వారా, అంటే ఆ రాత్రి ఉదయం సూర్యుడు ఉదయిస్తే అందులో కిరణాలు ఉండవు, అంటే తక్కువ వెలుగు ఉంటుంది అని అన్నారు. ముస్లిం హదీస్. ఆయిషా రజల్లా తలా గారి కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు రంజాన్ చివరి దశకంలో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లు ఇతర దినాల్లో అంత శ్రద్ధాశక్తులతో ఆరాధన చేసేవారు కారు. ముస్లిం హదీస్. ఆయిషా రజల్లా తాలా గారు రంజాన్ చివరి దశకంలో రాగానే ప్రవక్త మొహమ్మద్ అస్లం నడుం బిగించేవారు. రాత్రి మేల్కొని ఉండేవారు. తన కుటుంబం వారిని మేల్కొలిపేవారు. ముస్లిం బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే నడుం బిగిస్తారంటే నడుం బిగించి సాధ్యమైనంత అధికంగా ఆరాధన చేసేందుకు ప్రయత్నించాలి, లేదా చివరి దశకంలో ఎతికాఫ్ ఆచరించడం వల్ల భార్యలకు దూరంగా ఉండేవారు. అంటే రాత్రంతా మేల్కొని నమాజు చదువుతారు, ఖురాన్ పఠిస్తారు, దైవస్మరణలో ఉంటారు. అంటే షబే ఖదర్ రాత్రి ఎక్కువ ఎతికాఫ్లో ఉండటం, లేదా ఎక్కువ నమాజు చేయటం, ఎక్కువ ఖురాన్ పాటించడం, ఎక్కువ దైవస్మరణలో దువాలు చేసుకుంటూ ఉండటం చేసేవారు. దీని గురించి తన ఇంటి వారిని, భార్యలను, బానిసరాళ్లను, సేవకులను మేల్కొలిపేవారు. అందరూ కలిసి దైవారాధన చేయటానికి ఆయిషా రజల్లా తాలా గారి కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ అస్లాంను, నేను ఒకవేళ నాకు షబే ఖదర్ లభిస్తే అందులో నేను ఏమని దువా చేయాలి అని విన్నవించుకున్నాను. ప్రవక్త మొహమ్మద్ అస్లం ఈ దువా పఠించమని ఉపదేశించారు. అల్లాహుమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వాఫు అన్ని, ఓ అల్లా, నీవు క్షమించేవాడవు, క్షమాపణను ఇష్టపడతావు, కావున నీవు నన్ను క్షమించు. ఓ అల్లా, నీవు క్షమించేవాడవు, క్షమాపణను ఇష్టపడతావు, కావున నీవు నన్ను క్షమించు. ఓ అల్లా, నీవు క్షమించేవాడవు, క్షమాపణను ఇష్టపడతావు, కావున నన్ను క్షమించు. ఆమీన్. అహ్మద్ ఇబ్నే మజా, తిర్మిజీ హదీసులు. ఉబాదా బిన్ సామెత్ రజల్లా తాలా గారి యొక్క కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు షబే ఖదర్ గురించి ప్రజలకు తెలియజేయడానికి ఇంటి నుండి బయలుదేరారు. దారిలో ఇద్దరు ముస్లింలు పోట్లాడుకోవటం చూచి వారి సమస్య పరిష్కరించడంలో నిమగ్నులై అసలు విషయం మర్చిపోయారు. ప్రవక్త మొహమ్మద్ అస్లం, నేను షబే ఖదర్ గురించి మీకు తెలియ
తెలపడానికి తెలుపుదామని ఇంటి నుండి బయలుదేరాను. దారిలో ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఆ రాత్రి విషయం నుండి నా నుండి చెరిపివేయబడింది. అయితే అందులోనే మీకోసం క్షేమం ఉందనుకుంటాను. కనుక మీరు 29, 27, 25 రాత్రుల్లో వెతకండి అని ఉపదేశించారు. బుఖారి హదీస్. ఇప్పుడు ఎతేకాఫ్ గురించి తెలుసుకుందాం. ఎతేకాఫ్ అంటే ఆగిపోవటం. ఇస్లామీయ పరిభాషలో ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ వదిలి ఆరాధనా సంకల్పంతో దైవప్రీతి కోసం మస్జిద్లో ఉండి ఆరాధించటాన్ని ఎతేకాఫ్ అంటారు. ఎతేకాఫ్ స్థితిలో అత్యధికంగా అదనపు నమాజులలో, ఖురాన్ పఠనంలో, దైవ ధ్యానంలో, దైవ కీర్తనలో, దరూదు పఠించటంలో నిమగ్నమై ఉండటం. ఎతేకాఫ్లో ఉన్న వాళ్ళు ఇవే పనులు చేస్తూ ఉండాలి. ఎక్కువ వాళ్ళు ఫోన్లో తీసుకెళ్ళి టైంపాస్ చేయటం కానీ, బయట ప్రపంచంలోనే ఇంకా ఇతర విషయాలు, సమాజంలోని విషయాలు మాట్లాడుకుంటాం కానీ ఇటువంటివి చేసి వాళ్ళు వెళ్ళి ఎతేకాఫ్లో ఉండి కూడా వేస్ట్. అందుకే ఎతేకాఫ్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఎక్కువగా, ఎతేకాఫ్ అంటే ఏంటి, ఎతేకాఫ్ అంటే ఆగిపోవటం. ఇస్లామీయ పరిభాషలో ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ వదిలేసి ఆరాధనా సంకల్పంతో, కేవలం ఆరాధనా సంకల్పంతో దైవ ప్రీతి కోసం, కేవలం దైవ ప్రీతి కోసం మస్జిద్లో ఉండి ఆరాధించటాన్ని ఎతేకాఫ్ అంటారు. ఎతేకాఫ్ స్థితిలో, ఎతేకాఫ్లో ఎవరైతే ఉంటారో ఆ ఎతేకాఫ్ స్థితిలో అత్యధికంగా అదనపు నమాజులు, నఫిల్ నమాజులలో, ఖురాన్ చదవటంలో, దైవ ధ్యానంలో, దైవ కీర్తనలో, దరూద్ పఠించడంలో ఎక్కువగా నిమగ్నమై ఉండాలి. ఖురాన్ హదీసులను బోధించడం, హితబుద చేయటం కూడా ధర్మసమ్మతమే. ఎందుకంటే ఇవి కూడా ఆరాధనలే. ఎతేకాఫ్కు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం, ఆయన యొక్క వాక్యం, తన సోదరుని అవసరం కోసం నడిచి అందులో సఫలం పొందితే 10 సంవత్సరాలు ఎతేకాఫ్ పాటించటం కంటే అధికంగా పుణ్యం లభిస్తుంది. తన సోదరుని అవసరం, ఎవరైనా సరే, తన తమ్ముడు కానీ, తన అన్న కానీ, ఎవరి కోసమైనా సరే అతని యొక్క అవసరాన్ని తీర్చడానికి ఎవరైతే నడిచి అందులో సఫలం పొందితే 10 సంవత్సరాలు ఎతేకాఫ్ పాటిస్తే ఎంత పుణ్యం ఉంటుందో దానికంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అల్లాహ్ సుబ్హానా తాలా ప్రీతి కోసం ఒక్కరోజు ఎతేకాఫ్ పాటిస్తే అల్లాహ్ సుబ్హానా తాలా అతని నుండి నరకానికి 3 కందకాలంత దూరాన్ని చేసి వేస్తాడు. అవి భూమి ఆకాశాల కంటే దూరంగా ఉన్నాయి. మరో ఉల్లేఖనంలో రంజాన్లో 10 రోజులు ఎతేకాఫ్ పాటించిన వారికి 2 హజ్జుల 2 ఉమరాల పుణ్యం లభిస్తుంది. రంజాన్లో 10 రోజులు ఎతేకాఫ్ పాటించిన వారికి 2 హజ్జులు 2 ఉమరాల పుణ్యం లభిస్తుంది. బైహకీ హదీస్. ఎతేకాఫ్ పాటించేవారు ముస్లిం అయి బహిష్టు ప్రసవ దశ జనాభతల నుండి పరిశుద్ధులై ఉండాలి. ఎతేకాఫ్ పాటించే వాళ్ళు ముస్లింలై ఉండాలి, బహిష్టు ప్రసవ దశ జనాభతల నుండి పరిశుద్ధులై ఉండాలి. బహిష్టు అయ్యి ఉండకూడదు, బహిష్టు అయ్యే వాళ్ళు ఉండొద్దట ఎతేకాఫ్లో. అదేవిధంగా గర్భంతో ఉండి ఒకవేళ డెలివరీ అయ్యేటటువంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఉండొద్దు, జనాభతల నుండి పరిశుద్ధులై ఉండాలి. ఎతేకాఫ్ సంకల్పం అయి కలిగి ఉండాలి. మస్జిద్లో ఉండటం తప్పనిసరిగా, తప్పనిసరిగా మస్జిద్లోనే ఉండాలి. ఎతేకాఫ్ 2 రకాలు, ఒకటి ఫరజు, ఒకటి రెండోది సున్నత్. ఫరజు అంటే మొక్కుబడి, తనపై తప్పనిసరి చేసుకోవటం, అంటే దైవం కోసం నేను ఎతేకాఫ్ పాటిస్తాను అనటం. వాటిని పాటించడం తప్పనిసరి. అల్లా ఆదేశం, మీ మొక్కుబడులను పూర్తి చేయండి అని అంటున్నాడు 22వ సూరాలో, సూరా అల్హజ్లోని 29వ వాక్యం. ఉమర్ రజల్లా తల్లా గారు ఇస్లాం స్వీకరించడానికి ముందు ఎతేకాఫ్ చేస్తానని మొక్కుకున్నారు. ప్రవక్త మొహమ్మద్ అస్లాంను విన్నవించుకున్నారు. ప్రవక్త మొహమ్మద్ అస్లం నీ మొక్కుబడిని చెల్లించు అని అన్నారు. బుఖారి హదీస్. రంజాన్ చివరి దశకంలో 10 రోజులు ఎతేకాఫ్ పాటించడం
ప్రవక్త సంప్రదాయం. ఆయిషా రజల్లా తలా గారు ప్రవక్త సల్వాసలం రంజాన్ చివరి దశకంలో చివరి శ్వాస వరకు ఎతేకాఫ్ పాటించేవారు అని అన్నారు. రంజాన్ చివరి దశకంలో చివరి సమయం చివరి సెకండ్ చివరి శ్వాస వరకు కూడా ఎతేకాఫ్ తప్పనిసరిగా పాటించేవారు. ఒక సంవత్సరం రంజాన్లో పాటించలేదు, షవ్వాల్లో దాన్ని పూర్తి చేశారు. ఒక సంవత్సరం రంజాన్లో చేయలేకపోతే షవ్వాల్లో దాన్ని పూర్తి చేశారు. తప్పనిసరి ఎతేకాఫ్ 10 రోజులై ఉంటుంది. ఎతేకాఫ్ పాటించేవారు మస్జిద్ నుండి బయటికి వెళ్ళరాదు. ఒకవేళ కొన్ని విషయాలు ఉన్నాయి, వాటి వల్ల అయితే వెళ్ళవచ్చు. అవి ఏంటి? మలమూత్ర విసర్జన, తప్పనిసరి స్నానం, జుమా నమాజ్, వీటి గురించి అయితే పర్వాలేదు. ఆయిషా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం మస్జిద్లో ఎతేకాఫ్ పాటిస్తే నేను అతని తల దువ్వేదాన్ని. ప్రవక్త సల్లం కాలకృత్యాలకు తప్ప మరి దేనికోసం ఇంట్లోకి వచ్చేవారు కాదు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. ఆయిషా రజల్లా తాలా గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు జీవితాంతం రంజాన్ మాసంలో చివరి దశకంలో ఎతేకాఫ్ పాటించేవారు. ఆయన తర్వాత ఆయన సతీమణులు కూడా ఎతేకాఫ్ పాటించారు. ముహమ్మద్ సల్లం యొక్క భార్యలు కూడా. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. ఈ హదీసు ద్వారా స్త్రీలు కూడా ఎతేకాఫ్ పాటించవచ్చని తెలిసింది. అయితే తమ ఇంటి మస్జిద్లో ఎతేకాఫ్ పాటించడమే మంచిది. తమ ఇంటి దగ్గరున్న మస్జిద్లో ఎతేకాఫ్ పాటించడం మంచిది. ఇబ్నే అబ్బాస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం. అందరికంటే అధికంగా దాన ధర్మాలు చేసేవారు. అందరికంటే అధికంగా ప్రవక్త సల్లం రంజాన్లో దాన ధర్మాలు చేసేవారు. జిబ్రీల్ అలస్లం దైవదూత రంజాన్లలో ప్రతి రాత్రి ప్రవక్త సల్లంను కలిసేవారు. ప్రవక్త సల్లం జిబ్రీల్ ముందు ఖురాన్ పఠించేవారు. జిబ్రీల్ ప్రవక్త గాబ్రియల్ జిబ్రీల్ ప్రవక్త సల్లంను కలిసినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైస్లం దాన ధర్మాలు మరీ అధికం అయిపోయేవి. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబు హురైరా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ముందు ప్రతి సంవత్సరం ఖురాన్ చదవబడేది. అంటే జిబ్రీల్ దైవదూత పఠించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలం వినేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలం పఠిస్తే జిబ్రీల్ అలైహిస్సలం వినేవారు దైవదూత. ఒక హాఫీజ్ మరో హాఫీజ్కు వినిపించినట్లు ప్రవక్త సల్లల్లాహు మరణించిన సంవత్సరం ప్రవక్త సల్లల్లాహు ముందు 2 సార్లు ఖురాన్ పఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లం 10 రోజులు ఎతేకాఫ్ చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం మరణించిన సంవత్సరం ప్రవక్త 20 రోజులు ఎతేకాఫ్ పాటించారు. ముహమ్మద్ సల్లం చనిపోయే ఆ సంవత్సరంలో. బుఖారీ హదీస్. ఆయిషా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క కథనం. ప్రవక్త ముహమ్మద్ సల్లం మస్జిద్లో ఎతేకాఫ్ పాటించినప్పుడు తన తలను నా వైపు చేసేవారు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తలను దువ్వేదాన్ని. ప్రవక్త ముహమ్మద్ సల్లం కాలకృత్యాలకు తప్ప మరి దేనికి ఇంట్లోకి వచ్చేవారు కాదు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారితో ఉమర్ రజల్లా తాలా గారు అజ్ఞాన కాలంలో నేను అంటే ఇస్లాంకు ముందు మస్జిదే హరాంలో ఒక రాత్రి ఎతేకాఫ్ పాటిస్తానని మొక్కుకున్నాను అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం నువ్వు నీ మొక్కుబడిని పూర్తి చేసుకో అని అన్నారు. బుఖారీ హదీస్. మాకు ఓ సృష్టికర్త అయిన అల్లా మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. మేము మీరు మాకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని ప్రవక్తగా ఇచ్చి ఆ ప్రవక్త గారి ద్వారా ఏదైతే ఖురాన్ హదీసులు మాకు ఇచ్చారో అవి మేము తెలుసుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని
మేము పాటిస్తూ మిమ్మల్ని రాజీ చేపించుకుంటూ మేము పాటిస్తూ ఇతరులకు తెలిపే అవకాశాన్ని మేము ప్రసాదించమని, ఇహలోకంలో పరలోకంలో కూడా మమ్మల్ని రక్షించమని మా తల్లిదండ్రులకి, మా సంతానానికి, మా భార్య బిడ్డలకి అందరికీ కూడా నీ మార్గంలో ఎవరైతే ఖర్చు చేస్తూ మాకు ఇతరులకు కూడా హెల్ప్ చేసి ఉన్నారో అందరికీ కూడా రక్షించమని, అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఇదాయితే ఇవ్వమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వాళ్ళ. ఆమీన్, ఆమీన్, ఆమీన్.